అనే మీరు జూమ్ మీటింగ్ అవుతున్నారు కానీ అక్కడ మీరు కింద ఆడియో ఉంటుంది ఒకటి చిన్న రత్న గారు ప్రార్థన చేస్తారమ్మా ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ తండ్రి నాయన గత కొన్ని దినములుగా నాయన యొక్క నా తండ్రి పాటలు రాసే విషయంలో నాయన శాలేమయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహింపచేసి అంత మాత్రమే కాకుండా ప్రభా రాజేష్ బ్రదర్ కూడా నాయన నాయన యొక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నాయన అనేకమైన విషయములు నేర్పించి మరలా తండ్రి నీకు వందనాలు నాయన ఎంతో మందిని నాయన అయా తీసుకుని వచ్చి ఎన్నో విషయాలు నాయన ఆధ్యాత్మికంగా బలపరుస్తూ పరిశుద్ధాత్ముడా వారి యొక్క హృదయంలో నుండి అంతరంగంలో నుండి మీరు వాయించిన పాటలు ఎన్ని విధాలుగా నాయన వారు బలపడి అనేకులు బలపడేటట్లు చేశారయ్యా. అటు విధముగానే పరిశుద్ధాత్ముడా మేము కూడా అదే వరుసలో వెళ్ళాలి. రానయ్యున్న జనరేషన్ కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఇంకనూ నాయన మీ నామంలో ఆనందించాలి సంతోషించాలనే నాయన నాయన వారు ప్రభు ఆశ ఆలోచన కలిగి ఇతి కార్యక్రమమును నాయన అయా చేయటానికి తలపెట్టడానికి మీరు సహాయం చేసి ఇన్ని రోజులు ఎంతో ఘనముగా జరిగించిన దేవా ఈ దినమును మాకు ముందున్న దినములన్నింటిలో కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఇంకను రావాల్సిన నీ పిల్లలైన వారిని సకాలంలో మీరు నడిపించుకుని వచ్చి ఈ కరీర్ రైటింగ్ విషయంలో నాయన మీరే కృపణ చూపి ఇంకను అనేకమైన క్రొత్త విషయంలో నాయన అయా మీరు మాట్లాడి సహాయం చేయమని సర్వోన్నతుడు మహోన్నతుడు కీర్తనీయుడైన ఏసై నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా రాజేష్ గారు రాజేష్ కోర్స్ చేస్తాను అయ్యా. ఒక ఫ్యామిలీ బర్త్డే కేక్ కట్ చేసి ప్రార్థన చేయమని వచ్చారు. ఓకే వీళ్ళు వచ్చేస్తే ఇలా మీరు కొంచెం మాట్లాడుతున్నాండి. అదే మరి సార్ జాయిన్ అయిపోయినండి కావలేదు అవ్వట్లేదు ఆడియో అవ్వట్లేదు చూడండి మీరు ఆడియో అవ్వట్లేదు అంటే వీడియో వర్క్ అవుతున్నది ఆడియో అవ్వట్లేదు. నేను మళ్ళీ మాట్లాడదాం. అలాగే సార్ మీరు వెళ్ళి వచ్చేయండి. ఎస్ అండి. అమ్మా మరి ఈరోజు గ్రూప్ లో శాలేం ఇజ్రాయల్ గారు పెట్టిన పోస్టింగ్ చూసారు కదా మీరందరూ. ఒకటి ఏంటంటే సిస్టర్ గారు సువర్ణ సామ్యల్ గారికి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు వచ్చింది అనే విషయం. అమ్మగారు వచ్చారా మరి ఉన్నారా లైన్ లో సువర్ణ ప్రిన్సిపల్? లేనట్టున్నారు. ఓకే. అలాగే తర్వాత ఇంకో సంగతి ఏంటంటే ఆవిడ రాసిన రెండు పాటలు అలాగే మేరీ ప్రకాష్ గారు రాసిన ఒక పాట ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది స్టూడియోలో అవుతుంది. ఒకవేళ ఆ పాట ఒకవేళ రేపటికి సిద్ధమైతే మేబీ రేపటి ఎల్లుండిలో అది కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో మిగిలిన వాళ్ళ పాటలు కూడా మరి సిద్ధమైతే మీరు అనుకున్న టయానికి అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు మన మధ్యకి పెద్దలు చాలా వెల్ నోన్ పర్సన్ శామ్ జే వేదాల గారు వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే జస్ట్ ఆయన జాయిన్ అవ్వడానికి కొంచెం ట్రబుల్ అవుతుంది. కోహోస్ట్ చేశారు అంకుల్ ప్రేసోడ్ అంకుల్ అంకుల్ మీరు జాయిన్ అయ్యారా? జాయిన్ అవ్వడానికి ట్రబుల్ అవుతుంది అక్కడ ఆడియో రావడం. ఓకే ఆడియో రావడం లేదు ఎలా చేయాలో చెప్పు ఒకసారి. వచ్చన్నారు పోలీసులు కట్టేయండి పోలీసులు కట్టేయండి. ఓకే ఓకే. అయితే శ్యామ్ జే వేదాల గారు వీరు చాలా గొప్ప దైవజనులు.
అంతకు మించి చక్కని రచయిత గాయకులు స్వరకర్త మనందరికీ బాగా తెలిసిన పాట నీ ఉంటే చాలు నాకు ఏసయ్య అనే పాట ఎంతమంది తెలుసండి ఆ పాట ఆ పాట తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు ఎంత చక్కగా అంటే ఆత్మ ప్రేరేపణతో పాడుకునే పాటలా ఉంటుంది అది చక్కగా శాలి మీద దగ్గర చెప్తారు చూడండి కరెంటు లేకపోయినా సరే పాడుకోవాలి నోటికి వచ్చినట్టు పాడుకోవాలి అంటారు కదా అలాంటి పాట ఇది లేదు అందరికి కంటస్థమైన పాట సో ఎలుగెత్తి పాడతాం మనం దేవుని గట్టిగా స్తోత్రం చేస్తూ గట్టిగా స్వరం ఎత్తి పాడతాం అటువంటి పాట అది సో ఆ పాటని రాసిన వారు శ్యామ్ జే వేదల గారు వారు ఈరోజు మన మధ్యకి వచ్చారు మరి ఉంటే నాకు చాలు అయ్యో అది పాస్టర్ జ్యోతిరాజ్ గారు రాశారనుకున్నా జ్యోతిరాజ్ గారు ఎక్కువగా పాడి దాన్ని పాపులర్ చేశారు అయితే జ్యోతిరాజ్ గారు చాలా సార్లు ఆయన ఆ పాట పాడినప్పుడు కానీ రికార్డ్ చేసినప్పుడు కానీ కింద రాస్తారు రచన స్వరకల్పన రెవరెండ్ డాక్టర్ శ్యామ్ జే వేదాల అని రాస్తారు ఆయన పేరు కానీ మనం గమనించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఆయన పాడుతూ ఉంటాడు వాళ్ళ క్వైర్ అంతా కలిసి పాడుతూ ఉంటారు అందుమీద ఈ పాట ఆయనే రాసుకున్నాను బ్రదర్ ఇన్ని రోజులు నేను అంటే చాలా మంది ఇలాగేనండి కీర్తి వాళ్ళ సొంతానికి ఉంచుకోరు గొప్ప దేవుని బిడ్డలు ఎలాగంటే వారు కీర్తి ఆశపడరు దేవుని మహిమపరచడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఈ పాట నా పాట ఇది నేను రాసిన పాట ఇలాంటివి ఉండవు ఆయన రీజాయిన్ అవడం వెళ్ళిపోయారేమో మరి కట్ అయిపోయింది మళ్ళీ అలాగలాగ మాట్లాడగలుగుతాం నువ్వు ఒకసారి మాట్లాడి గైడ్ చేయను అన్నా కాదు ఆయన జాయిన్ అవుతానని చెప్పిన ఫోన్ వచ్చింది నేను కట్ అయింది జాయిన్ అవుతాను అన్నారు అన్నారా సరే ఓకే మరి పాస్టర్ గారికి ఏమో ఒక బర్త్డే ప్రోగ్రామ్ ఉందని వెళ్ళారు మనకేమో శ్యామ్ జే వేదాల గారు వచ్చి ఉంటే ఆయనతో మాట్లాడడం ప్రారంభిద్దాం అనుకున్నాం మరి ఆయన ఇంకా రాలేదు నిన్న నేను రాలేకపోయాను నన్ను మన్నించాలి ఎందుకంటే మా ఫ్యామిలీ అందరికీ కూడా ప్రతి శనివారం ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ఫ్యామిలీ ప్రోగ్రాంలో మేమందరం జాయిన్ అవడం కారణం చేత నేను మీ మీటింగ్ ఈ మీటింగ్కి రాలేకపోతున్నాను ఓ ఈ వర్క్షాప్కి రైటింగ్ వర్క్షాప్ రాలేకపోతున్నాను సాటర్డే సాటర్డే మాకు ఇది తప్పనిసరిగా ఉండే ప్రోగ్రామ్ ఆ కారణం చేత నేను దానికి అటెండ్ అవ్వలేను శాలిన్ గారితో చెప్పాను ఆ ప్రకారంగానే జరుగుతుంది నిన్న ప్రోగ్రాంలో మీరు చాలా కొత్త సంగతులు విశేషమైన సంగతులు తెలుసుకున్నారని నేను చూశాను వీడియోలో మీ అనుభవాలు పంచుకుంటారా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళు నిన్నటి ప్రోగ్రామ్ గురించి ఈ లోపల మరి శాలిన్ గారు వస్తారు అలాగనే శ్యామ్ జే వేదాల గారు కూడా వస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ యొక్క అనుభవాలు పంచుకోండి ముందు కల్పన గారు ఫస్ట్ మీ పేరు కనపడుతుంది నాకు అమ్మా ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ అయితే నిన్న జోష్ బ్రదర్ చెప్పింది చాలా బాగుంది బ్రదర్ నిన్న చాలా తన అనుభవంలో నుండి దేవుడు ఎన్నో పాటలు మాట్లాడి వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఆనందించును అనే పాట మీద చాలా బాగా పాడారు బ్రదర్ ఆ పాట పాడుతున్నప్పుడు అయితే నాకు చాలా సంతోషం అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లానే అసలు ఇంకా లేచి గంతులేసి సంతోషిద్దాము ఇంకా అసలు ఆపటానికి కూడా వీలు లేకపోకుండా బ్రదర్ నిన్నటి దినమున చాలా సంతోషించాము అలాగే ఇమ్మానుయల్ బ్రదర్ కూడా చాలా బాగా పాటలు పాడారు తన అనుభవంలో నుండి ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకరి తర్వాత ఒకళ్ళు చాలా వారి అనుభవాలు చెప్తూ
వాళ్ళు పాటలు రాసే విధానము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, వాళ్ళు పాటలు రాసినప్పుడు ఏ విధంగా దేవుడు మాట్లాడారు, మరలా వాళ్ళు పాటలు రాసినప్పుడు మరలా సరి చేసుకోవటము, అనేకమైన విషయాలు ఇట్లా చెప్పారు బ్రదర్. ఎంతో ఆత్మీయంగా నేర్చుకున్నాము. రాబోయే రోజుల్లో అనేకులు ప్రోత్సాహాన్ని బట్టి నేను కూడా బలంగా దేవునిలో ప్రార్థన చేసుకుని పాటలు రాయాలని మనస్ఫూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్. రాజేశ్వర్ కరెక్ట్ అయ్యారండి? ఇంకా లేదండి, ఇప్పుడు మళ్ళా మాట్లాడానండి. నిన్నటి ప్రోగ్రామ్ మీద చిన్నగా రివ్యూ తీసుకుంటున్నామండి ఒకరి తర్వాత ఒకరికి. వండర్ఫుల్ అండి. సత్కుంట్ రావు గారండి. మాట్లాడండి సార్. సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి సార్. నిన్న కార్యక్రమం చాలా బాగుంది సార్. జోషి గారు, యమన్ గారు చక్కటి అనుభవాలు చెప్పారు సార్. అంటే మాకు బాగా ఉపయోగపడే విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా గతంలో చెప్పిన అనుభవాలన్నీ కూడా బైబిల్ వాక్యం మీద ఆధారపడి సార్. వినిపిస్తుంది సార్? వీడియో ఆఫ్ చేసేయండి సార్, వీడియో ఆఫ్ చేసేయండి. ఓకే సార్, వినిపిస్తున్నా సార్? ఎస్ అండి, మాట్లాడండి. వినిపిస్తుంది సార్? థ్యాంక్ యూ సార్. వినిపిస్తుంది సార్. నిన్న కార్యక్రమంలో జోషి గారు, ఎంఎల్ఏ గారు చక్కటి అనుభవం చెప్పారు సార్. తర్వాత నాకు నిన్న అర్థం చేసుకున్నది ఏంటంటే, రచన చేయాలన్నా అంటే లిపి రాయాలన్నా పాటలు పాడాలన్నా పరిశుద్ధాత్మ ప్రేరణ అనేది చాలా 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 ఆవశ్యకత కూడా ఉన్నదని చెప్పి చెప్పారండి. తర్వాత వారి అనుభవాలు, పాటలు పాడేటప్పుడు ఉన్నటువంటి అనుభవం ఎటువంటిదంటే పరిశుద్ధాత్మతో ఆవరింపబడి రాసినట్టున్నాయి సార్. ఆనందించును ఆనందించుకున్నాను సాంగ్ గొప్ప ఆనందాన్ని ఇచ్చిందండి. తర్వాత మేము ఇన్స్పైర్గా తీసుకున్నది ఏంటంటే, వారు జోషిగా చెప్పినటువంటి ఆయన మాకు ఇచ్చిన ప్లాట్ఫారంకి ఆయన వందనాలు తెలియజేశామండి. నిజంగా ఆ ప్లాట్ఫామ్ లేకపోతే ఈరోజు మేము ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే బయట ఉన్నటువంటి మన అందరం కలిపి ఇప్పుడు బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ మర్చిపోయి కొత్త లోకంలో బ్రతుకుతున్నట్లుగా ఈ జూమ్ లో కార్యక్రమంలో ఉన్నామండి. నిజంగా ఆయన చేసినటువంటి గొప్ప మేలండి, అది ఆయనకి హృదయపూర్వకంగా తెలియజేశామండి. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా వారి పాటల్లో చక్కటి చక్కటి అనుభవం చెప్పారండి. తర్వాత పాడుతున్నప్పుడు ఉండాల్సినటువంటి శ్రద్ధ ఏంటో చెప్పారండి. చాలా చాలా గొప్ప అనుభవంతో చెప్పారండి. దానికి ఆయన కృతజ్ఞత చెప్పామండి. అది నిన్నటి కార్యక్రమం కొద్దిగా విషయం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వచ్చారండి, వచ్చారు. కనెక్ట్ అవుతుందండి, ఆడియో కనెక్ట్ అవుతుంది. బాబు 7:30 వచ్చారండి? వచ్చారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. అది జాయిన్ నేను అనుకున్నానండి, అంటే సార్కి ఆల్రెడీ అనుభవం ఉంది కదా ప్రాక్టీస్ చేయగలరు అనుకున్నాను నేను, అందుకనే నేను ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా యంగ్ బాయ్స్ ఉంటే వాళ్ళకి అర్థం అవుద్ది తొందరగా. అవునండి. లేకపోతే పక్కింటి వాళ్ళు హెల్ప్ తీసుకోమని చెప్పండి. ఆ ఫోన్ తీసుకుని వెళ్తే వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు కదండి. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అదే ఫోన్ కాంటాక్ట్ అవ్వాలి వస్తుందండి. అది డ్రాబ్యాక్ అండి. కాంటాక్ట్ అవైనా పర్లేదు, ఆ పక్కింటి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కనెక్ట్ చేయవచ్చు.
ఇంకా మన వాళ్ళతో మాట్లాడిస్తున్నారా? మాట్లాడుతున్నానండి బాబు. రాజు గారు, అమృత రాజు గారు మాట్లాడండి. అమృత రాజు గారు, నిన్న మీరు విన్న విషయాల మీద మరొకసారి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మైక్ ఆన్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. వినిపిస్తుందండి, మాట్లాడండి. గారు, తర్వాత ఆయన సహోదరుడు ఇమ్ము గారు మన వర్క్షాప్ లోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము ఆశిస్తున్నాం. వారు ఇరువురు కూడా జోష్ గారు ఆయన జూమ్ సైట్ గురించి ఆయన వెచ్చించినటువంటి ఆర్థిక దీనిలో ఇక్కడ తెలుస్తుంది కదండి మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు అయింది. ఓకే అన్నయ్య, మైక్ ఆన్ చేయండి. అక్కడ అన్నయ్య ఒకసారి టచ్ చేయండి, స్క్రీన్ టచ్ చేయండి. అక్కడ మైక్ బొమ్మ ఉంటుంది, అన్మ్యూట్ అని కొట్టండి. అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది, అది నొక్కండి. స్క్రీన్ టచ్ చేయండి అన్నయ్య ఒకసారి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి. అన్మ్యూట్ మై సెల్ఫ్, అన్మ్యూట్, అన్మ్యూట్ అని నొక్కండి. నేను మీకు కమెంట్ పంపిస్తున్నాను, దాని మీద నొక్కండి అంతే. ఇగో మరొకసారి అన్నయ్య, మరొకసారి 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 ఇందాక వంటర్ఫుల్, వెరీ గుడ్. అన్నయ్య ఇప్పుడు మీ ఫోన్ ఇలాగా అడ్డుగా పెట్టండి అన్నయ్య. అన్నయ్య నిలువుగా ఉంది, అడ్డుగా పెట్టండి మీ ఫోన్. ఇగోండి ఇలా పెట్టండి అన్నయ్య. ఎస్, ఇలా అంతే. వండర్ఫుల్, గ్రేట్. ఓకే వండర్ఫుల్ అన్నయ్య, చాలా చాలా సంతోషం. మీరు ఓకేనన్నా? అన్న చాలా పెర్ఫెక్ట్ గా ఉందండి. వండర్ఫుల్. కొంచెం మీ హెడ్ కట్ అవుతుంది, కెమెరా కొంచెం ఇప్పుడు బాగుందండి. కెమెరా కొంచెం సరిపోద్ది, సరిపోద్ది, అలా సరిపోద్ది. అలాగే అన్నయ్య, అన్నయ్య చాలా సంతోషం. మీరు వెల్కమ్, థ్యాంక్ యూ. రాజేష్ గారు, అన్నయ్యని పరిచయం చేయండి ఒకసారి. అందరికి వందనాలండి. ఇప్పుడు మన మధ్యలో రెవరెండ్ శ్యామ్ జే వేదాల గారు ఉన్నారు. వీరు క్రైస్తవ లోకానికి సుపరిచితులు, మనందరికి కూడా ఎంతో ప్రియమైన వారు. ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. అంటే దైవవాక్యం అందించడంలో ఆయన ఒక పిల్లర్ లాంటి వాడు. ఆయన్ని చూసి అనేక మంది నేర్చుకున్నారు. అయితే ఆయన పాటలు అయితే ఇంకా అమోఘం. నీ ఉంటే చాలు, నాకు చాలు ఏసే అనే పాట ఎంత మందికి తెలుసు? ఒకసారి చేయి చూపించండి. ఓ అందరికీ తెలుసు కదండి. శాలిం ఇజ్రాయిల్ గారు చెప్తా ఉంటారు తరచుగా ఏమని అంటే, కరెంటు పోయినప్పుడు కూడా పాడుకునే పాటలు లాంటి పాటలు రాయండి, మీకు చేతిలో పుస్తకం లేకపోయినా సరే పాడేయాలి ఆ పాటని అంటారు. అలాంటి కోవకు చెందిన పాట నీ ఉంటే నాకు చాలు ఏసయ్య అనే పాట. ఆ పాట రాసింది శ్యామ్ జే వేదాల గారు. ఇది జ్యోతిరాజు గారు, ఏలూరు జ్యోతిరాజు గారు చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయనదేనేమో ఆ పాట అనుకుంటారు. కానీ మీ అందరికీ చెప్తున్న వాస్తవం ఏంటంటే, ఆ పాట రాసింది, స్వరకల్పన చేసింది, ఆ పాటకు సంబంధించిన సర్వ హక్కులు శ్యామ్ జే వేదాల గారిదే. వారు ఈరోజు వచ్చారు. వారు మనకి పాటలు ఎలా రాయాలో వారి అనుభవాల్లోంచి మనకు నేర్పిస్తారు. శాలెం ఇజ్రాయిల్ గారు అలాగే శ్యామ్ జే వేదాల గారు చాలా క్లోజ్. అయితే నేను అన్న పేరు చెప్పి అన్నను పిలుస్తున్నానంటే అబ్బా ఎంత సంతోషం, ఎంత సంతోషం అన్నారు. నిజంగా అంటే మనం ఈ కరోనా సీజన్ లో గత 6 నెలలుగా ఎవరిని కలుసుకోలేకపోతున్నాం. స్వయంగా చూసుకుని మాట్లాడుకోవడానికి అవకాశం కూడా లేకుండా ఉంది. కానీ దేవుని మహాకృప చేత ఈ జూమ్ మీటింగ్ ద్వారా మనందరం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రకంగా మనం ఇలా కలుసుకుని ఒకరినొకరు చూసుకుని ఒకరినొకరు సంభాషించుకుంటూ
దేవుని విషయంలో సంతోషించడానికి ఈ గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని దేవునికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని శాలెం ఇజ్రాయెల్ గారికి ఇస్తున్నాను. ఇజ్రాయెల్ గారు శాలెం గారు కొన్ని మాటలు చెప్పి శాంతి వేదాల గారికి సమయం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి 1989లో నేను జీవజలంలో రేడియో పరిచర్యకి పరిచయం అయ్యాను. అప్పటి నుంచి శాంతి వేదాల గారి పేరు చాలా విన్నాను, ఆయనతో సాహసాలు కలుసుకున్నాను. అక్కడ నరసాపురం ఏ పెళ్ళి అయినా శాంజయ్ వేదాల గారి పాట లేకుండా పెళ్లి కాదు. శాంజయ్ వేదాల గారి పాట ఉండాల్సింది అక్కడ అంత ఎఫెక్ట్ గా. మరి అక్కడ యూత్ మీటింగ్ లో కూడా చాలా యూత్ అరైజ్ అని అక్కడ చాలా అద్భుతంగా వాడబడతారు. జీడిఎం సంఘాలు అన్నింటిలో శాంజయ్ వేదాల గారు అద్భుతంగా పరిచయం చేస్తుంటారు. దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నారు. అలాగే విశాఖపట్నం ఉన్న డేవిడ్ రాజు పాస్టర్ గారు శాంజయ్ వేదాల గారు లేకుండా ఏ మీటింగ్ చేయరు. ఇక్కడ మా పాషాలు కూడా నాకు బాగా క్లోజ్ కాబట్టి శాంజయ్ వేదాలు ఒంగోలు తీసుకెళ్తుంటారు. అంటే చాలా ఒకసారి కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ ఏంటంటే అలాగా విస్తరించిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకరు కనెక్ట్ అయితే ఆ ఒకరితో ఆగదు, అది అలా మళ్ళీ కొమ్మలాగా వెళ్ళిపోతూ ఉంటుంది శాంజయ్ వేదాల గారు. అంత ఎందుకంటే అంత తగ్గింపు, అంత అవైలబిలిటీ కాబట్టి, లేకపోతే అంతమందిని ఆయన కలుసుకోవడం కష్టం అయిపోయేది. కాబట్టి శాంజయ్ వేదాల గారు అద్భుతమైన పాట ఇప్పుడే చెప్పారు కదా, నీవుంటే నాకు చాలు. అది మేము దాదాపు నేను 2010లో చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసామండి. దాదాపు ఒక 5 సంవత్సరాలు ప్రతి వారం అదే పాడేవాళ్ళం 5 సంవత్సరాల పాటు. అంటే దాదాపు 5260-70 వారాల పాటు నాన్ స్టాప్గా ఆ పాట పాడేవాళ్ళం. అంత అద్భుతమైన పాట. ఆ తర్వాత కొత్త పాటలు వచ్చిన తర్వాత ఆ పాట మళ్ళీ పక్కకి వెళ్ళింది. కానీ అప్పుడప్పుడు మళ్ళీ ఆ పాట మేము పాడుతూ ఉంటాం. ఆ పాట లేకుండా మా చాలాసార్లు ఆరాధనలు జరగవు. అందుకే అంత అద్భుతమైన పాట క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి పరిశుద్ధాత్ముడు శాంజయ్ వేదాల అన్నయ్య గారు చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు శాంజయ్ వేదాల గారు పాటలు రాయడంలో ఏది ముఖ్యమైన పాత్ర? అసలు అనుభవ పరిశుద్ధాత్ముడా, బైబిల్ పరిచయమా, లేకపోతే భాష మీద పొట్ట, లేకపోతే వేరే పాటలను మనం చూస్తూ ఉండడం వల్ల ఎలాగా, ఏది ఎక్కువ ప్రాముఖ్యత, ఏది సెకండ్ ప్రయారిటీ, ఏది థర్డ్ ప్రయారిటీ, అలాంటి విషయాలు కొన్ని మనతో పంచుకుంటారు. ఓ టు శాంజయ్ వేదాల అన్నయ్య గారు. అన్నయ్య మీరే, వేదాల గారు అన్నయ్య హ్యాంగ్ అయినట్టుందా రాజేష్ గారు? అదే చూస్తున్నాను నేను కూడా. వచ్చారండి. ఓకే అన్నయ్య, మళ్ళీ అన్మ్యూట్ చేయండి సార్. అన్నయ్య ఇందాకలాగా మళ్ళీ మైక్ ఆన్ చేయండి. మైక్ ఎస్ అన్నయ్య. ఓకే అన్నయ్య అనే ఓవర్ టు యు. కొంచెం డేటా స్లో ఉన్నట్టు సార్. అన్నయ్య మాట్లాడండి. చెప్పండి, మీరే మాట్లాడాలి. ఓకే అండి. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, మరి కాన్ఫరెన్స్ లో లేక ఈ యొక్క రైటర్స్ దీంట్లో ఉన్నవారు అందరూ కూడా, నేను అనుకుంటా మీరు అందరూ కూడా నాకంటే చిన్నవారు కాబట్టి నా ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ముందు దేవుడు మీ ఉద్దేశాలని సఫలపరచునుగాక, మీ ఆశలు నెరవేర్చి రాబోయే కాలంలో ఒక నూతన పందాలో మరి రచనలు చేసి అనేకమైన ఆత్మలకు ప్రయోజనకరంగా ఈ యొక్క మీటింగ్ లో ఉన్న వారందరినీ వాడుకొనుగాక. మరి దేవుని మహాకృపను బట్టి, మరి శాలెం రాజు గారిని బట్టి, తాతపూడి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాలాటి వాణ్ణి వారు జ్ఞాపకం ఉంచుకుని ఈ మంచి అవకాశం నాకు కలుగు చేసినందుకు దేవుని నామములో వారికి నా హృదయపూర్వకమైన దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి
పెద్దలున్నారు యవనస్తులున్నారు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుడు అనుకూలిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా ఏ విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళలేడు అనేది నమ్మడంలో నేను మొట్టమొదటి వాడిని. దేవుడు అనుకూలపరచాలి. ఒక టీవీలోకి వెళ్ళాలన్నా ఇలాంటి జూమ్లోకి రావాలన్నా లేకపోతే ఎక్కడైనా వాడబడాలన్నా దేవుడు మరి అనుకూలపరిచాడు. నాలాంటి తెలివి తక్కువ వాడికి ఇందాక మరి శాలెంరాజు గారు చెప్తూ మరి బాబు చెప్తూ కూడా చాలా ఎక్కువ బాగా చెప్పారు. అయితే నా సంగతి ఒకటి మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మేము ఈ జూమ్లోకి రావడానికి టెక్నాలజీ అనేది ఏమీ తెలియదు నాకు. సెల్ ఫోన్ అస్సలు ఏమీ తెలియదు. జాగ్రత్త గమనించాలి ఈ మాటలు. వాడడం హలో అంటే హలో అంటాను అంతే తప్ప ఇంటర్నెట్ తర్వాత యూట్యూబ్ ఆ చూపు ఏ చూపు తెలియదు నాకు. ఇలా చెప్తే ఎవరో నమ్మరు. నిజం చెప్తున్నా. ఆ మీకు తెలిసినవి మాకు ఏమీ తెలియవండి. సర్లేండి కాదు, అందుకని కొంచెం ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని. ఏది నొక్కాలో తెలియక నేను చాలా పల్లెటూరులో ఉంటాను. ఇక్కడ మారుమూల ప్రాంతం సముద్ర పొడ్డు. ఇక్కడ కుర్రోళ్ళు ఎవరో రాత్రి అవైలబుల్ గా ఉండరు మాకు. అందుకని చాలా జూమ్ ఆఫర్స్ వస్తున్నాయి నాకు. మాట్లాడండి, వాక్యం చెప్పండి అని కానీ ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, ఏమీ రాని ఏమీ కాని నన్ను అన్నీ తానై ఈ స్థితికి తీసుకొచ్చిన నా ప్రియుడైన నా యేసు ప్రభుకి పాదాలకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీతో ఈ రచనల గురించి పంచుకునే అంత స్తోమత లేదు. నేను సంగీతం గాని అంటే కార్డులు అంటారు, కార్డ్స్ తెలియదు. నేను పాటలు పాడుతున్నప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు అంటారు అన్న ఏం కార్డు అంటాడు. బాబు కార్డులు తెలియవురా నాకు అంటాను. బీట్ ఏంటన్నా అంటాడు. అది తెలియదురా నాకు. అలా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత పెద్ద అయిన ఇంత వయసులో 40 సంవత్సరాలు ఏకదాటిగా పాడుతున్నాడు కార్డు తెలియదు అంటాడు. నిజంగానే నాకు కార్డు తెలియదు. సాహిత్యం కూడా చాలా మంది అంటారు, అయ్యా మీరు చాలా బాగా రాస్తున్నారు, మీరు సాహిత్యం అన్న ట్రైనింగ్ అయ్యారా అది ఇది అయ్యారు. నేను చెప్తున్న ప్రియమైన బిడ్డలారా, మా మదరు శాలెం రాజు గారికి తెలుసు. ఆమె ప్రార్థన ద్వారా తప్ప దేవుని కృప నా తల్లి ప్రార్థన చేసింది. ఆమె నన్ను గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒకే కోరిక కోరిదట, నా కొడుకు గనుక వస్తే, నువ్వు నా కొడుకుని ఇస్తే వాడికి 3 వరాలు ఈ ప్రభువ, మొదటిది వాడు నీ పాటలు పాడే స్వరమే ఈ ప్రభువ అని ప్రార్థన చేసిందట, రెండవది వాడు సువార్త చెప్పే వరం కూడా ఈ ప్రభువ అని ప్రార్థన చేసింది, మూడవది దొరలు ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలుగులో చెప్పే అనువాద వరం కూడా ఈ ప్రభువ అని 3 వరాల కోసం ఆమె నన్ను గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రార్థన చేసింది. అయితే పాలిచ్చేటప్పుడు కూడా వెంట ఎవరిదైనా మంచి ఇష్టం పాట వినపడి ఇక్కడున్నా నన్ను ఒళ్ళోకి తీసుకుని పాలిస్తూ అటువంటి స్వరం ఈ ప్రభువ అని మా తల్లి ప్రార్థన. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు నేనుగా మరి గొప్పగా సంపాదించుకున్నది ఏమీ కాదు. దేవుడు తల్లి ప్రార్థన ఆలకించి నన్ను వేరే మార్గంలోకి వెళ్ళిపోకుండా బాల్యం నుండి అనగా నేను చాలా చిన్నప్పటి నుంచే పాటలు రాయడం మొదలు పెట్టాను. అప్పుడు శాలెం గారు ఉన్నారో లేదో తెలియదు నర్సాపూర్లో. అప్పట్లో సినిమా పాటల మీద పాటలు రాసేవారు కాబట్టి ఏ అకేషన్ వచ్చా సినిమా పాటల మీద పాటలు రాసేవాడిని. అవేమో పుస్తకాల్లాగా అమ్మేవారు అప్పట్లో మా కాలేజీ లైఫ్. 75వ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసరికి చాలా పుస్తకాలు వచ్చేసాయి. అన్ని రాగాల మీద సినిమా హిట్ సాంగ్స్ అన్ని మీద రాసేసేవారు. కాబట్టి ఒకరోజు జరిగింది, శాలెం గారు ఉన్నారు కాబట్టి సాక్ష్యంగా అనుకుంటున్నాను నేను. బ్రదర్ శాలెం జోషి పెళ్లి ఉన్నారండి మీరు? ఎవరండి? బ్రదర్ జోషి. జోషి జోషి మర్చిపోయాను సార్. జోషి సంతోషం. జోషి జోషి సంతోషం. అప్పుడు లేనులేండి, నేను 89లో వచ్చాను సార్. ఓకే 89లో వచ్చాను నరసాపురం. ఓకే ఓకే. అప్పుడు జరిగింది ఏంటో చెప్తున్నాను. చెప్పండి. సిగ్నల్ పోయినట్టుందండి. అది సిగ్నల్ పోయిన సంగతి ఆయన తెలియదు, మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. అదే సిగ్నల్ పోయినట్టుందండి. పెళ్లి పాట ఈనాడు మీరు పెళ్లాడినారనే పాట ఈవేళ మాకి రాశారు. నేను మా చెల్లిని ఇచ్చాము. అప్పుడు ఆ పాట పాడుతూ ఉంటున్నారు. 100 మంది లేక 1000 మంది నవ్వే నవ్వు నవ్వుతున్నారు. సడన్ గా ఒక పెద్ద ఆయన లేచి స్టాప్ ఇట్ అన్నాడు. చాలా అవమానం అయిపోయింది. అప్పుడు డిఎన్ఆర్ డిఎన్ఆర్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చాలా అవమానం. పెద్ద బెల్ ఫోటం చాలా హిట్ సాంగ్ ఆపేశాడు. ఇటువంటి పనికి మళ్ళీ రాగాలి పాడకండి అన్నాడు. అప్పుడు చాలా మంది నన్ను అన్నారు, సారీరా సారీరా, ఆయన అంతేరా చాలా ఘోరం అడుగుదాం అనేసి అన్నారు. అప్పుడు నేను ఒకటి మట్టుకు నాకు ఒకటి ఏంటంటే
పాటలు రాయాలన్నా పాట పాడాలన్నా రాగం పెట్టాలన్నా దేవుని మీద ఆధారపడడం తప్ప వేరే ఏ ఆధారమైనా అది మనల్ని బ్రేక్ చేస్తది. దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ అవమానం ఎందుకు వచ్చిందంటే సినిమా రాగంతో పాడుతున్నందుకు వచ్చింది కదా అని చెప్పి ప్రభువా నాకు ఇప్పుడు పాటతో పాటు రాగాన్ని కూడా ఇవ్వాలి అని ప్రార్థన చేయగా అది ఆకారంతే. ఆ తర్వాత పాటలు ఇచ్చాడు దేవుడు, ఆ తర్వాత రాగం కూడా ఆయనే ఇస్తాడు. ఆ మొదటి అక్షరం నుండి ముగింపు వరకు కూడా ఆయన చరణాలన్నీ ఇస్తాడు. ప్రేమన బిడ్డ, నేను కవిని కాదు, ఇప్పుడు రాయాలనుకున్న వారికి మీరు శాలేము గారి ద్వారా తాత ఇటువంటి అవకాశం కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా హృదయంలో చాలా వేదన ఉందండి పాటల గురించి, ఎందుకంటే ఎవరు పడితే వారు నాలుగైదు ముక్కలు ఆ పాటలో ఈ పాటలో పోగు చేసి రచన స్వర్గలత్నని ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. నాకు నేను ప్రేమను బిడ్డారా ఒక మాట మీకు చెప్తున్నాను, ఇన్ని పాటలు రాశాను అంటున్నారు దేవునికి నామానికి మహిమ కలుగును గాక, కానీ ఒక మాట నేను ఒప్పుకుంటాను, ఏంటంటే దేవుడు నన్ను ఎన్నుకొని రాయించిన పాటలు. అందుకని దేవుడు నన్ను ఎన్నుకొని రాయించిన పాటలు తప్ప నేను కవిని కాదు, సాహిత్యం ఏమీ తెలియదు. అయితే నా పాటలకు ఒక ముద్దు పేరు పెట్టుకున్నాను, ఎప్పుడూ చెప్తాను రోగాల్లో వచ్చిన రాగాలు అని. ఈ రాగం ఏ రాగం అన్నా అని అడుగుతారు కొంతమంది. ఈ ఏ రాగమో చెప్పలేను కానీ ఏ రోగం వచ్చినప్పుడు రాశావో చెప్పమంటే చెప్తాను అని చెప్తాను నేను. ఈ అన్ని వాళ్ళు జోకులు అనుకుంటారండి. శ్రమలు, శ్రమల్లో సాహిత్యం ఇచ్చాడు దేవుడు. ఏంటో నాకు కష్టాలు పెట్టి ఒక పాట ఇస్తాడండి. ఉద్యోగం సడన్ గా ఊడిపోయింది నాది, అప్పుడు ఒక పాట, కనులనిచ్చిన వాడు నిన్ను కానకుండునా అని. నా కొడుకు కారు యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళకు దొల్లుకుంటూ వెళ్ళిపోయింది, అద్దం బద్దలు కొట్టి దూత బయటికి లాగాడు, అప్పుడు ఒక పాట. నా కూతురికి పిల్లల పుట్టరు గుడ్రాలు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేశారు, చాలా ఇబ్బంది పడిపోయింది స్కూల్లో పనిచేస్తూ, అప్పుడు ఒక పాట. నా ఇంట్లో దొంగలు పడి సర్వం దోచేశారు, అప్పుడు ఒక పాట. భార్యకు ప్రమాదకరమైన వ్యాధులు, మూడు ప్రమాదకరమైన వ్యాధులు, డాక్టర్ ప్రభాకర్ గారు మహానుభావుడు, ఆయనే ట్రీట్మెంట్. నేను లెప్రసీ చేసేవాడిని ప్రేమను బిడ్డ, 350 రూపాయలకి కుండ్లు కడిగేవాడిని, 350 రూపాయలు ఇచ్చేవాడు షార్ట్ అయ్యారు 75వ సంవత్సరంలో. అప్పటికి నా భార్యకు ప్రమాదకరమైన వ్యాధి మూడు, మొట్టది క్రానిక్ సైనసైటిస్, దానికి ఆయనే ట్రీట్మెంట్ క్రానిక్ సైనసైటిస్, రెండోది ఆర్థరైటిస్, దాంతో పాటు హార్ట్ వాల్వ్ ప్రాబ్లం వచ్చింది. ఈ మూడిటికి కూడా ప్రభాకర్ గారే స్పెషలిస్ట్, మా సూపరింటెండెంట్ ఆయన. తర్వాత వెన్నుపూస డిస్లోకేషన్ వచ్చింది. ఇలాంటి వ్యాధుల మధ్యన 300 రూపాయల జీతంతో కుష్ఠరోగులు పుండ్లు కడుగుతూ నా జీవన యాత్ర సాగించానండి. యాక్చువల్ గా నేను లెక్చరర్ చదువుతూ ఉంటే మా అమ్మ దొరగారి సేవను మెచ్చి నా పెద్ద కొడుకుని ఆయన వస్తాడులేండి మీకు సహాయానికి పుండ్లు కడగడానికి మాట ఇచ్చేసిందట. కాబట్టి పడుతున్న వెళ్ళాను. అయితే పాటలు ఎలా రాశానంటే ముందుగా మీకు ప్రభు నన్ను శోధనలు, శోధనలు, నిందలు, అవమానాలు, ప్రమాదకరమైన వ్యాధులు ఇచ్చి వాటిలో నలిపి నాకు ఈ పాటలు ఇచ్చాడండి. ఉద్యోగం పోయినప్పుడు సరే కనులనిచ్చిన వాడు నిన్ను కానకుండా ఎందుకు ఏడుస్తున్నావు శ్యామ్ జేవే, ఆయన నిన్ను చూస్తున్నాడు బాధపడదు, ఇలా ప్రతి పాట కూడా శిక్షణ ఉంది. కాబట్టి మరి బిడ్డారా నేను మొట్టమొదట ఎలా రాశాను ఎందు రాశాను చెప్పి సాక్ష్యం చెప్పి పాడతాను. ఇది ఈ ప్రక్రియ మొదలుపెట్టింది నేను, ఎందుకంటే నాకు అర్థం కంటే సాక్ష్యం చెప్పడం ముఖ్యం. అందుకని మీరు నాకు ఇచ్చిన 300 పాటలు ఉన్నాయి. ఒక పెళ్లి పాట అయినా పెళ్లి పాటలు ఒకవేళ పెళ్లి గురించిస్తూ రాశాను, సరదాగా రాసినవి ఉన్నాయి. అయితే కొన్ని దేవుడి చిన్న తల బట్టి అప్పటికప్పుడు రాసినవి కూడా ఉన్నాయి. రాయడం అనేది కూర్చుని పెన్న పట్టుకుని క్రైస్తలేమండి. కాబట్టి నా ప్రియమైన తమ్ముళ్ళారా మీకు ఆసక్తి ఉన్నందుకు నేను సంతోషాను. నాకు వేదన ఒకటి ఉంది, నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే పాట ఎవరు రాశారో తెలుసుకోకుండా పాటలు పాడొద్దు. మీరు పాడేవారు ఎవరైనా ఉంటే రాజ్యంత వరకు తెలుసుకో, ఒక లేదనుకోండి. మన క్రైస్తవ మర్యాద భక్తి కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు సింగర్ అయ్యి వాడు ఏం చెప్పాలంటే ఏ దేవుడు రాయించాడు అట, దీంట్లో సాహిత్యం నాకు నచ్చింది, ఇది నన్ను హత్తుకు కాబట్టి మిమ్మల్ని కూడా హత్తుకుంటుందని నమ్మకంతో ఇప్పుడు ఈ పాట పాడుతున్నానని చెప్పి ఎంత ధన్యత.
ఈ రోజున నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాను, ఇట్లన్నీ కూడా పెళ్లి అక్కడ సెల్ ఫోన్ లో రెడ్ చేసేసుకుని ఎవరికి వాళ్ళే ఒక పుస్తకంలో వేసుకుని రచనా స్వరకల్పన వేసుకున్నారు. నాకు గురించి ఏం చేయాలన్నది ఏమి అయితే దిన్నీ ముందు పాటలు రాసేవారు పాడేవారు అంటే ఒక మాట ఏదైనా హిట్ అయింది అనుకోండి, నేను గట్టిగా చెప్పండి ఈ మాట చాలు అయ్యి దేవుడు చేత రాయించిన తర్వాత అది ఆడంలో చేయడం ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ఆయన కూడా నేను ఒక పాట రాయాలని ఒక్కడ వలనండి, ఆటనేమో నాకు ఇచ్చాడు, దాన్ని ఆరాధనలో దోచిరాజు గారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంతో ఆరాలో అద్భుతంగా చేశాడు షూటింగ్. ఆయన మేము కలిసి పనిచేసాం కాబట్టి అద్భుతం. ఆయన ఒక్కడే కింద స్టోలింగ్ వేశాడు, రచన స్వర్పణ శ్యామ్జీ బొమ్మాడు. కాబట్టి ప్రేమని బిడ్డారా, ఏదైనా మనం చేసి తన సమయంలో దాన్ని ఇస్తాడు. నేను సీడీ తీసుకోలేదండి, డబ్బులు లేక 350 రూపాయలు జీతం నాకు, చేసుకోలేదు, క్యాసెట్ చేయలేదు. అలాగలా బలవంతంగా బలంగా ఆఖరికి నా కొడుకు కొంచెం పెద్దోడు అయిన తర్వాత వచ్చాం డాడీ, లేకపోతే మీ పాటలు అసలు మీకు ఉండటం లేదు అన్నాడు. కాబట్టి ప్రేమని బిడ్డారా, నేను రచనల గురించి మీకు చెప్పాలి, ఇంకొంచెం మనం ఒక సిన్సియర్ రచయితలుగా ఉండాలి. అంటే ఎవరిదో కాపీ బాగా నచ్చింది కాబట్టి నీ మాట చాలైన తర్వాత చాలా రచయితలు వెంటనే అప్పటికప్పుడు పాట రాసి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా పెట్టేసి డైరెక్ట్ గా పెట్టేశారు. అలాగ అడిగా అనుకోండి మాకు కూడా మాట చాలనికి దానికంటే తిరుగులేదు, అడగడానికి లేదు. ఇప్పుడు సాహిత్యపు సాహిత్యాలను కూడా మనం అనలేం. నేను ఒక నుంచో కుర్రోడు ఒక పెళ్లిలో నేనేం పెళ్లి చేయడానికి వాడు పాటలు పాడడానికి వచ్చాడు ఎక్కడి నుంచో. నా పెళ్లి పాట అన్నము చావచ్చు కూర చప్పిడవచ్చు ఆట ఉంటది మీరు వినే ఉంటారు, అది నా బామ్మ కోసం సరదాని రాసి వాడు పెళ్లికి వచ్చి ఒక ప్యాంప్లెట్ పనిచేస్తున్నాడు అనమాట. ప్యాంప్లెట్ అడితే పాటలు అన్ని ఆ ప్యాంప్లెట్ లో ఈ పాట కింద రచ స్వర కల్పన నేను వేసేసుకున్నాను. ఇటువంటి వారి గురించి ప్రార్థన చేయడం తప్ప నేనేం చేయలేను. ఇప్పుడు కొత్తగా వస్తున్న మీరు, దేవుడు ఎప్పటికప్పుడు నూతన తలంపులు ఇచ్చే దేవుడు అండి. ఆయన పాత వాడేవాడు కాదు, సంగీత ప్రియుడు ఆయన. మన దేవుడు సంగీత ప్రియుడు. ఆయన దగ్గర కోటానుకోటి ఆశీర్వాదాలు ఉన్నాయి, కోటానుకోట్ల తలాలు ఉన్నాయి. ఆయన మీద కొత్త తలంపులు ఇస్తాడు. ఎందుకు పాతది ఎవడో రాసిన దాన్ని నువ్వు మళ్ళీ తిరగరాసేసి నేను పెట్టుకుని ఎందుకు చెప్పుకోవడం, ఎందుకు ఈ దౌర్భాగ్యం మూట కట్టుకోవడం దృష్టిలో చాలా పెద్ద. నేను విచారంతో చెప్తున్నాను, సో కాల్డ్ కొంతమంది టీవీ స్పీకర్ శ్యామ్జీ వేదాల చేత పాడు ఫోన్ చేసి అడిగినా ఆ కింద రోలింగ్ వేయలేదండి వాళ్ళు. తెలుసు బ్రదర్, మీరు రాశారని నాకు తెలుసు అంటున్నారు. నేనన్నాను అయ్యా దేవుడే కష్టాల్లో ఇచ్చాట పాట టీవీలో చూడండి, అందులో మీ సేవలో వాడుకోండి, చాలా వందనాలు. చిన్న ఎంత బాగుంటది, సారీ బ్రదర్ చాలా ట్రై చేసిన ఎవరు రాశారో తెలియదు అన్నవాళ్ళు, తర్వాత ఇస్తామని చెప్పేవాళ్ళు. వేసినా వేయకపోయినా ఒకటికు చెప్తున్నాను, ఇప్పుడు కొత్తగా రాబోయిన మీరు క్రొత్త దేవుడు కొంగొత్త దర్శిస్తాడు, కృతజ్ఞతలో నడుపుతాడు. పాత పందావు పాత పందరు ఇప్పుడు పురుషోత్తం చౌదరి మహానుభావులు రాసిన పాట మీరు సాహిత్యం అంటే నాకు మట్టుకు శ్రమంలో పాటలు ఇస్తాడు. ఆ రోగంలో ఒక రాగం వస్తుంది, పాట ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఇస్తాడు. అందుకనే నీవిచ్చిన పాట కాబట్టి నేనేమైనా ప్రభు నిన్నే చేస్తానన్న పాటలో ఆ చక్కన మాట ఏంటంటే, నేనేమై ఉన్నాను నీ దయ వల్లే అయ్యా, నన్నవన్నీయు నీ చినవేనయ్యా. నేను ఈరోజు ఏమై ఉన్నానో అనుకుంటున్నారో నాంతా కూడా మహానుభావుడు నండ్రి అయిన దేవుడు ద్వారా నా బ్రతుకు తెరుకు. నేను అనుకున్నాను పాటలు ఇస్తుంటే పాటలు సీడీ చేసుకోవడం డబ్బులు ఇవ్వు, ఓ సాహిత్యం చేస్తావు ఏం చేసుకోని చేసుకున్నంటే ఎంత బాధపడ్డారో తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు రాసు మొత్తం వచ్చిన పాటలు వచ్చేసి నీకు టైం వస్తుంది, టైంలో ఇవి బయటకు వస్తాయి అన్నాడు. కాబట్టి ప్రేమని బిడ్డ, పాటకి ముందు ప్రభు చిత్తం ఉండాలి. ప్రభు చిత్త ప్రకారం రాసినప్పుడు వేరుగా ఉంటది. రచనలో 3 రకాలు ఉండొచ్చు,
ఒక సిచ్యుయేషన్ చెప్తే ఊహిస్తారు సినిమా యాక్టర్ లో ఊహించి ఒక సిగరెట్ ఏదో వేసుకుని అది ఊహతో రాసి పాట అవుతుంది. రెండోదేమో రెండోదేంటంటే వారు అనుభవాల్ని కొన్ని పాట రూపంలో పెడతారు. ఇంకా మంచి థాట్ ఏంటంటే స్థలంలో రాసిన దేవుని ఆత్మచే నింపబడి రాసిన ఇప్పుడు చావు ఉండదండి, మరణదు, అవి నిలబడతాయి. అంత మీకు ఒక సలహా చెప్తాం. మన టీవీలో నేను సాధారణ చూడడానికి వీలయ్యా, మీకు సాహిత్యం అంటే చాలా ప్రియం కదా, మన ఆరాధన ఛానల్లో సాహితీ సంపద అనే ఒక వస్తుంది చూడండి అన్నాడు. నిజంగా ఆ దాన్ని నాకు పరిచయం చేసే వ్యక్తిని బట్టి నేను దేవుని సంతోషం. ఇప్పుడు రెగ్యులర్ గా ఈ లాక్డౌన్ లో ఇంటర్ బట్టి సరిగ్గా 10 గంటలు వెళ్ళిపోతాను. సాహితీ సంపద నిజంగా ఆ భక్తుల పట్టలు రాశారంటే, ఒకప్పుడు రామకీర్తలు పాడేవారు, శంకరాచార్యులు పాడేవారు, వాడేవారు. అప్పట్లో మన క్రైస్తవ సాహిత్యం లేదండి, ఆ తరం లేట్ గా వచ్చింది క్రైస్తవ సాహిత్యం. అయితే అప్పట్లో క్రైస్తవులు ప్రారంభించకపోగా ఆయన చెప్పిన మాట వాళ్ళు ఆ శంకరాచార్యుల తర్వాత రాజకీర్తనలో వాళ్ళు ప్రభు మీదకు సహాయాన్ని మలిచారు. దేవుడు వారిని ఒప్పుకున్నాడు. వారి గురించి చెప్పుంటాడు ఆయన దేవత పేరు పేరేదో పేరు చక్కగా ఉంటారు. ప్రతి పాట వెనకాల ఏముందో నా జీవితానికి అప్పుడు అవగాహన చూసినప్పుడు ప్రభువా ఇదే నా జీవితానికి మీరు గొప్ప భాగ్యం, నా నీ కష్టాలు రోగం, నా పిల్లలు చదవకపోవడం, నా ఉద్యోగం ఊడిపోవడం, ఇవన్నీ ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, నా కూతురు రాలని పేరెందుకుంది, పుట్టేటప్పుడు అంగవైకల్యంతో పుడతారని ఏదండి, మా బంధువులందరూ శత్రువులు అయిపోయారు మన బిడ్డ, ఎందుకో తెలియదు. అప్పుడు నా భార్య డాక్టర్ ప్రభాకర్ గారు 8 సార్లు వైద్యం చేశారు, తగ్గల. మీకు మాట చెప్తాను, ఆమెకున్న రోగాలు అన్ని ఆమె మనం కొరకు ఇవ్వాలని ఇప్పుడు అర్థమైంది తమ్ముడు. ఎందుకంటే ఆ రోగంలో ఆ బాధపడుతున్నప్పుడు ప్రక్కన ఉంటే పట్ట దేవుడు ఇవ్వడం అలవాటు. డబ్బులే ఉండి ఆపరేషన్కి తగ్గించడు కానీ ఒక సాక్ష్యం ఇస్తాడు. 96 ఏమైనా ప్రభు నిన్నే స్తుతిస్తాను. 96 నవంబర్ 14 భయంకరమైన పరిస్థితి, ఆత్మహత్య చేసుకుందాం పడిపోయాను. ఎందుకంటే నా యొక్క రోగాలు తక్కువ సరిపోవట్లేదు, మరి ఉద్యమం చాలా శ్రమ, పల్లెటూరులో వేశారు ఎక్కడో, నా పిల్లల్ని టెన్త్ మీడియం చదివించుకోవాలంటే జీతం తక్కువ, ఎందుకు వచ్చిన బాధ. పైగా నేను రాత్రులంతా సేవ చేసి పగలు 6 గంటలకు వెళ్ళా డ్యూటీలో, రాత్రంతా సేవ, ఎంత సేవ చేస్తున్నావు, నువ్వు చేసేది ఏంటి, నా రోగాల మీద రుణిస్తావా అని ఆ నైట్ ఫైట్ చేశాను. ఒక పెద్ద ఎన్కౌంటర్ అయ్యి నాకు బాగా జ్ఞాపకం. 96 నవంబర్ 34 మొగ్గు నుంచి వస్తూ ఆ రోజు ప్రభువును ప్రశ్నలు అడిగాను. నేను ఇప్పుడు నిండుతున్నాను. ఆ రోజు భార్య చాలా ప్రతిపరమైన పరిస్థితుల్లో మీటింగ్ కేమ్ చేయారు మొగతూరు, నేను వెళ్తున్నాను మరి చెప్పి కనిపెట్టాను, ఆవిడ పడుతూనే ఉంది, పిల్లలు హాస్టల్లో చదువుకున్నారు, నేను చెప్పాను అమ్మని తలుపేసుకో, ఎందుకంటే 8 సంవత్సరాలు వ్యాధితో బాధపడబట్టి నాకు అలవాటు తలుపేసుకోమంటారు. భార్య అన్న మాట, అయ్యా ఈవేళ గడ పెట్టను ఉంది అయ్యా, ఎందుకు అంటే నా పరిస్థితి బాగోలేదు, బహుశా మీరు వచ్చేసరికి నేను లేచి గడ తీ పరిస్థితిలో ఉంటాను, లేకపోతే ఏమో ఎలా ఉంటుంది, దగ్గరికి వేసేసి వెళ్ళిపోండి అన్న. అయితే అవతల నుంచి ఫుల్ వచ్చేస్తా, సరే వెళ్ళిపోయాను. ఇదంతా సాక్షి వచ్చేటప్పుడు సాతాను నన్ను చాలా శోధించి, ఏమయ్యా శ్యామ్జీ వేద నువ్వేదో స్టాఫ్ అను 7 నువ్వు సేవ చేస్తున్నావు, పాటలు పాడేసి ప్రజలు రంజింప చేసేస్తున్నావు, ఆహ్వానిస్తున్నారు, కానీ నీ ఇప్పుడు నీ భార్యకు రోగం మీద రోగం వస్తుంది తప్ప ఉన్న రోగాలు తగ్గలేదు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఏమి కనపలేదు, తెలుగు మీద చదివించుకుంటున్నా చిందా తిండి సరిపోలేదు, ఎలా వచ్చేసరికి నీకు మిగతా వాళ్ళు నువ్వు కూడా హాయిగా ఉద్యోగం చేసి రెస్ట్ తీసుకు కదా అని చెప్పి సాతా ప్రేరేపించాడు. ప్రేరేపించి అన్నాడు, 2 పర్లు ఉంటది వచ్చేసరికి అన్నాడు, ఈ రాత్రి నిజంగా వెళ్ళేసరికి నీ చచ్చిపోయి ఉంటే ఏం చేస్తావు అని అడిగాడండి సాతా. అందుకనే ప్రేమని బిడ్డల పాటలో కూర్చుని రాయలేదండి దేవుడిది అని చెప్పింది. ప్రతిదీ సాక్షి,
అందుకని ప్రతి ఉంటుంది ఆ సన్నిధి జ్ఞాపకం చేయను ఎక్కడన్నా పాట పాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ మాటలు పలికించాడు నేనేంటండి అటువంటి మాటలు రాదు కాబట్టి అడిగితే అంటే ఏడుపు వచ్చి మధ్యరాత్రి 12 అయితే తిరిగి వస్తున్నాను చుట్టూ ఉంటే ఎసురు పొడ్డు బండి బండి మీద రోడ్డు మీద పెట్టి తరుగుతోళ్ళకి వెళ్ళి బోగా ఏడ్చి దేవుడు తిట్టేస్తున్నాను ఇంకా ఏం మనుషు అయ్యా ఏడు అయ్యా నువ్వు ఏం తినిసారేగా నేను సేవ చేసి మా అమ్మ కుష్ఠ రోగుల మీద దావకాన్ని సమర్పించిన ఇచ్చారనుకుని చదువుకున్నా అది లేకుండా దీంట్లో నేను ఇప్పుడు నా భార్య చాకు ఇప్పుడు నేను చనిపోయి అని దెబ్బలా ఒక డెసిషన్ చేయనండి అక్కడ నేను ఇంటికి వెళ్ళేసరికి పోయి ఉంటే నేను వెంటనే హాస్పిటల్లో వెళ్ళాలిద్దరిని తీసుకొచ్చి హెండ్రన్ తాగి ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్య పేరేం పెడతా చీటీ ఏరాదు అనుకుంటుంది నమ్మిన దేవుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు పడలేదు కాబట్టి నా దేవుడు నేను నమ్మినందుకు దిగ్గుపడుతూ మేము ఆత్మహత్య ఉంటున్నాం దీనికి కారణం ఏమే అని చెప్పి రాసేస్తాను ప్రభు అని చెప్పి నేను రోడ్డు మీద వచ్చేటప్పటికి ప్రభు ప్రశ్నించాడు ఎందుకు అంత ఆయాస నీకు ఏం కావాలి నీకు నేను ఏమడిగాను నిన్ను సరే కుష్ఠరోగులు ఉద్యోగం చేస్తున్నాను నేను ఏగాను ప్రభు జీతం పెంచమన్నాను తక్కువ లేదు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివినారు నా పిల్లలు మీడియంలో చదువుతారు నా భార్యకేమో రోగాల మీద క్రానిక్ సైనస్ అయితే ఆర్థరైజ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ స్పైనల్ ఎడ్యుకేషన్ ఇలాగ వరుస ఏదో చేస్తున్నావు లేదు అంటే ఆ ప్రభు అన్నాడు అయ్యే నీకు నీ భార్య రోగాలు తగ్గాలి అదే కదా అవునయ్యా భార్య రోగాలు తగ్గి నేను సంతోషంగా ఎదురు చేస్తాను కదా అని అన్నాను మాట్లాడితే దేవుడు ఎంతగా మాట్లాడతాడో అనుభవం ఉన్న వారికి తెలుసు ఎన్కౌంటర్ అప్పుడు ఆయన అన్నాడు భార్య రోగ తగ్గవు అని రెండో ప్రశ్న నా పిల్లలు కూర్చు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు ఇంగ్లీష్ మీడియం చదవరు స్తోమత కొద్దీ చదువుతారు దాని గురించి నువ్వేం బాధపడద్దు అని మూడోది ఏంటంటే నాకు ఆదాయం ఇస్తుకోవట్లేదు జీతం కొంచెం పెంచి అంటే ఆదాయం ఏం పెరగదు అలాగే ఉంటది అలాగే ఉంటుంది కానీ నువ్వు నా సేవ చేస్తావు అప్పుడండి ప్రశ్న నన్ను బాగా కలిసేసి వెంటనే కళ్ళంట నీచి నీవు నువ్వు అందేమీ ఇవ్వను కానీ నువ్వు నా సేవ చేయ అంటే ఆయన ఉద్దేశం ఈ సమయంలో ఎందుకు ఇచ్చావు అప్పుడు కూడా నాకు అర్థం లేదు అప్పుడు రా పాటే నేనేమై ప్రభు నా భార్య రోగాలు తగ్గినకపోయినా నా పిల్లలు పెద్ద చదువులు చదివినకపోయినా నా జీతం పెరిగినా పెరగకపోయినా నేనేమైనా ప్రభు నిన్నే నాకేమున్నా ప్రభు తప్పిస్తాను నేనేమై ఉన్నా నీ దయవల్లే అని చెప్పి ప్రేమను పెట్టారా అలాంటి శక్తిడండి దేవుడు అందుకని ప్రతి దాని ఒక శక్తి నీవే నాకు చాలు మరి అది 98 అది చాలా ఆశ్చర్యం ఆ రోజు దేవుడు నా పాటలు ఎలా విశ్వాస జీవితం కొన్ని మలుపులు తిప్పి నన్నుట విశ్వాసకరమైన మాట ఏంటి పరిస్థితులు ఎలాగున్నా నేను శుతిస్తాను ప్రభు అనే వరకు నన్ను రెండోది నాకు ఈ లోకం ఏం నీ ఉంటే చాలు అనే మాట కూడా ఆయన అంచాడు ఈ రెండు పాటలు నా జీవితంలో ఈ రెండు పాటలు కూడా వేరు వారు వారు ఆటోలో సీడీల్లో వాడు తర్వాత నేను తర్వాత ఏదో దేవుని మహాకృపను ఒక సీడీ చేయగలను పెట్టలారా ఒక భక్తుడిని అడిగాను అయ్యి ఈ పాటలు ఇస్తాడండి నాకు ఇస్తాడేంటి నిజం కూడా చెప్పు నుంచి నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కాగితం ముక్క దొరికితే చాలు చదువుతూ ఉంటాను ప్రతిదీ కూడా కాబట్టి ఆ సాహిత్యం పాటలు ఇస్తాడండి అని మరి కూడా ఇప్పుడు కష్టమైపోతుంది బ్రదర్ మరి సీడీలు చేసుకోవడానికి డబ్బు లేదు మరి ఎక్కడ పేరు కూడా ఏదో మా ప్రాంతంలోనే ఉన్నది 300 పాటలు ఇలా ముట్టుకుంటాట అది సువార్త పాట అయినా పెళ్లి పాట అయినా ఒక ప్రధాన పాట అయినా లేకపోతే మరణం గురించి ఒక అంశం ప్రభు చూపించి ఆ సన్నివేశం అంటే పాట ఇస్తాడనే అర్థం అంతే ఎగిరే పడకే ఓ మట్టి కొండ పగిలితే పోతావు పని కాకుండా ఎరిగి ఎరిగి చే ఓ మనిషి కొండ పోతావు ప్రభువుకే పనికి ఉండని రామచంద్రపురం మీటింగ్కి వెళ్తున్నప్పుడు శవయాత్ర జరుగుతుంది బస్సులన్నీ ఆపేశారు ఆ శవం బస్సు పక్కన వెళ్తుంటే సీట్లు చూస్తారు ఆ శవయాత్రలో ముందు మట్టి కొండను చూపించాడు దేవుడు తర్వాత మనిషి కొండను వెళ్తున్నారు
రాసుకో శ్యామ్జీ వేదాల. ఇలాగ దేవుడు తలండి, తలంపులు మాటలు రాగం కూడా ఆయన ప్రేమని బిడ్డారా. నేను ఇంతకంటే సాయం గురించి ఏం చెప్పను, కానీ తప్పకుండా దేవుని కొరకు రండి, దేవునికే పాడండి. మన మెప్పు కోసం ఆయనకి మన పాట బాగానే ఆయన మాటలే పెట్టి పైన కింద చేసి మెడిట్ అయిపోదాం అనేటి రచన చేయకండి. ఏమాలో దాని వలన మీ పాపం తప్ప మేలు కలగదు. మేలు కదని ఎందుకండి పాపం? నీకు ఆ తంతు దేవుడు ఇస్తే దేవునికి స్తో లేదా అడుగు, అడుగడానికి తప్పకుండా ఇస్తాను ఆయన. అడుగు ప్రభువా, ఐ వాంట్ ఆయన కావాలి నిజంగా. ఆయన పాటను రాయగలడు కానీ లేదు మనకే ఏడా వరం. ఆయన పాడలేదు ఇప్పుడు సిలువుకి వెళ్తూ ఒక కీర్తన పాడాడు రాజు రాశాడు. ఆయన పాడే వరం మనకి ఇచ్చాడు, రాసేవరం అంటే మనం రాయాలంటే ఆయన అర్థం చేసుకోవాలి. అర్థం చేయాలంటే మొట్టమొదట చెప్తున్నాను మూడు గంటలు వినండి, రచన చేస్తే తప్పకుండా నూతనమైన జన్మ పొందా, మారు మనసు పొందాలి. మారు మనసు పోకుండా మీరు పాటలు ప్రభువుకు రాయొద్దు. రెండవది పరిశుద్ధాత్మ అనులోకి రావాలి. ఆత్మ ఎలా నడిపిస్తాడో, ఎలా మాట్లాడో, ఎలా బోధి అనుకో, పరిశుద్ధాత్మే వేరే వేరే అనుకోండి. మీరు రచనలకు ఉపకి ఒక తండ్రిగా చెప్తున్నాను, రక్షణ పొంది, రక్షణ ఆనందం. రెండోది పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంది, ఎందుకంటే ఆయనే రాగతాడు, ఆయనే పద ఆ మాత్రం దానికి ఆయన రాసేయచ్చు కదా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. మనలో వాడుకుంటాడు అది చెప్పలేదు అనమాట. ఇప్పుడు వాడుకుంటాడు నా కొడుకు ఇక్కడ రాస్తే బాగుంది కాబట్టి. ప్రియమైన తొలరా, నాకు మంచి అవకాశం ఇప్పించారు పెద్దలు, చాలా ఉన్నాయి విషయాలు చూడడానికి. ఈ సంగీత ప్రపంచం ఎలాగైపోయిందంటే చాలా భయంకరమైన, దీని ఏంటంటే ఒక చాలా చెప్ప మాట నేను పలకలేను. ఒకరిదొకరు వా ఒకరిదొకరు నాదే అని చెప్పి ఒక ఈ సహజ వ్యభిచారం అయిపోయింది. ఈ మాట అంటున్నందుకు క్షమించండి. దేవుడికి లోటు లేదండి, కొత్త సాహిత్యాన్ని కొత్త పందా ఇస్తా ఒక్కొక్క పాట. కాబట్టి మీరు రాసేటప్పుడు రాగం ఎవరిది మిక్స్ అవ్వకూడదు, రాగాలు జోలొద్దు మీకు సాహిత్యం. అలాగైతే ఎలాగండి మరి మాకు కూడా అయ్యే థాట్స్ వస్తున్నాయంటే, నువ్వు ఆ పాట ఎవరో పాట మీద నీ తప్ప దేవుని మీద లేదనమాట. దేవుని వైపు చూసి అద్భుతం నడకే మారుద్ది, గమ్యం మారుస్తాడు. మనం ఒక మనిషిని గుర్లోతుకుని ఆ పాట రాయాలి అంటే ఈ మధ్య అన్ని ఒకటే కావచ్చు లేదు, అన్ని ఆదరణ పాట అన్ని అందరి కలంలోంచి అంటే ఇది ఏంటంటే ఇంకా కావాలి. ఇంకా రాకడ గురించి ఎవరు గద్దెంపు పాటలు ఎవరు వారు మనసు పొందకపోతే నీకు గతి లేదు అని ఖచ్చితమైన సాహిత్యం రావట్లేదు. అంత సోరో స్లోగా పడి కన్నీరు చందకు నువ్వు దేవుడు చూసేస్తాడు. మన బిడ్డలారా ఒకే కోవలోపలు ఇవ్వడండి. నా చిన్న అనుభవంలో చెప్పాను, చాలా నాకు గద్దర్ అంటే చష్టం బ్రదర్, జనాల్ని రెచ్చాల తిట్ల ఎంతకాలం ఇది, ఎంతకాలం ఇలా మోసం, రచనలో మోసం, మోసం, భక్తి ప్రార్థనలో మోసం, దేవుడు తట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన రచయితలారా, మీకు అందరికి ఆత్మను దయచేయాలని కోరుకున్నాను. అడగండి, తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు. కొత్త పొందండి, ఒకే వాళ్ళ సిలువుదే ఎన్నో కలగా రాశారు, ఒకే మాటలు పెట్ట కాబట్టి. మరి ఇంకా సంగీతం అనేది మనకి ఏమైనా పాటలు మనకి ఎక్కువైనవి, మనల్ని చూసి వేళ చాలా మంది పాటలు నేర్చేసుకున్నారు. ఇంకా విచ్చమంటే నీ ఉంటే నాకు చాలు అనే పాటను ఎంత భయంకరంగా పాడేశారు, నువ్వు ఉంటే అమ్మని ప్రియమని పెట్టలేరా. వీళ్ళు మన మన పోకడ వాళ్ళు లాక్కుంటున్నారు. అటువంటిప్పుడు సాతాన్ సంఘాల్లో కూడా సాహిత్యాన్ని కూడా చేస్తున్నాడు, సైలెంట్ గా జస్ట్ అలా స్లిప్ అవుతుంది అంతే. పాట అనేది అది ఒక సంగీతం అంటండి, ఆకారాలు చెప్తున్నారు. సంగీతం సీచ్యమైనా కానీ పాప క్షమలో పాపం క్షమించబడినప్పుడు పుట్టాలి సాహిత్యం. రక్షణ ఆనందం ఆ సాహిత్యం
పాపమాపణ పుట్టినప్పుడు పుడుతుంది. అది రక్షణ ఆనందంలో ఎదిగి ఆరాధో ఆశీర్వదింపబడాలి. అది సాహిత్యం. ఈవేళ పులిపాక జగన్నాథం గారు, వీళ్ళంతా వేతాళ జాను గారు, నతానియల్ గారు, ఇటువంటి గొప్ప భక్తులు పుస్తకాలు మీరు చదవండి. వీరైతే వాళ్ళ ఏడేటా వాళ్ళ యొక్క ఎలా రాశో అవి మీరు తెప్పించండి. ఎందుకంటే ఇది ఊరికనే రాసేసిన పాటలు లాంటివి కాదు. ఏ సత్యం చాలా అలాగంటే వర్ధమాన పితలకు చాలా కోపం వస్తుంది. ఆ మీలాంటి ముసల పాటలు కండి. ఇప్పుడు అంతా స్టైల్ అలాగా మారిపోయింది. ఒక అక్షరం పలికేయడం, ఇంకక్కడ నుంచి చాలాసేపు యాప్, ఆ తర్వాత మళ్ళీ ఏం అక్షరదో తెలీదు. కాదండి, మనం రాసేటప్పుడు ప్రథమం ఎలా ఉందో అదే సబ్జెక్ట్ ని ఆఖరి వరకు తీసుకురా. పరిశుద్ధ నడిపింపు ఉద్యమం కోసమా? అది అలాగే రా. నా పాటల్లో కొంతమంది వారి బుక్ లో వేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో రెండు క్షణాలు తీసేద్దాం అనుకున్నారు. అప్పుడు నేను అంటానయ్యా, మీరు మొత్తం పాసేయండి, క్షణాలు తీసేస్తే కంటే పోతుంది. ప్రారంభించింది మెసేజ్ ముగింపు చరణలోనే ఉంటది. కాబట్టి రాసేవారిని ఆలోచించుకోవాలి. అది నీ పర్సనల్ గా లేకపోతే ప్రజలందరికీ ఏదైనా అమ్మన్నాడా దేవుడు, సందేశాత్మకమైన గీతమా, లేకపోతే సిలువ ఎదురుగా ఉంటుంది. ఇలాగ చాలా రకంటే నాకంటే ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన వారు వేల పాటలు రాసినా వారి ముందు నేను చాలా చిన్నవాడిని. అయితే నా పరిస్థితి ఇలా చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకున్నాను. నేను రచన చేయడానికి నాకున్న అష్టాలు ఇప్పటికీ ఏదైనా మానసికమైన ఒత్తిడి వస్తే వెంటనే కాగితం తీసుకుంటే ఒక అద్భుతమైన లైన్ ఇస్తాడు. అంతే, రాగం ఇస్తాడో తెలియదు. అవసరం వచ్చినప్పుడు రాసుకుని ఉంటాడు డైరీ నిండా. నా కవి నిండా కూడా అయ్యే ఉంటాయి. ఏదో ట్రైన్ లో వచ్చినా ఒక్కొక్క డిస్కనెక్ట్ అయినట్టుందండి. అవునండి, ఇప్పుడు మనం కొంచెం సార్తో మాట్లాడించి కార్యక్రమం చేద్దామండి. అలాగే అండి, అలాగే అంటే ప్రే చేయించి క్లోజ్ చేద్దాం అండి. అలాగే ఇంట్రాక్షన్ అండి, ఇంట్రాక్షన్ గురించి. ఓకే ఓకే, వీడియో ఆఫ్ చేసి చేస్తే ఉపయోగపడుతుంది. కానీ ఆయన వీడియో ఆఫ్ చేయమంటే మొత్తం ఆఫ్ చేసేస్తారేమో. ఒక మాట చెప్పి డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ వస్తారు. ఓకే, ఈలోగా మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ న్యూస్ కొంత చెప్తానండి. ఈరోజు సువర్ణ శామ్యుల్ గారు రెండు పాటలు రికార్డింగ్ వెళ్ళాయి. అంటే వాయిస్ మ్యూజిక్ అయిపోయింది. ఒక పాట కవిత గారు ఆల్రెడీ పాడేసినట్టున్నారు, ఈ పాట పాడేసే ఉంటారు. రేపు ఒక పాట పాడతారు, యెహోవా నా కాపరి అనేది రేపు పాడతారు అనుకుంటారు. ఆరాధించిన పాట ఓకే ఓకే, ఎవరు మన అమృత రేపు పాడుతుంది. కవిత గారు ఈరోజు ఒక పాట పాడేశారు, యెహోవా నా కాపరి పాట పాడేశారు. అలాగే మేరీ ప్రకాష్ గారి పాట క్రిస్మస్ పాట కూడా అమృత పాడేసింది, అద్భుతంగా పాడేసింది. మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఈరోజే సునీల్ కుమార్ గారు కూడా స్టూడియోకి వచ్చారు. సునీల్ కుమార్ గారు, నెక్స్ట్ ఏమైందో చెప్పండి. మీ స్టూడియో నేను వచ్చాను కదా, నెక్స్ట్ ఏం చెప్పండి సార్? శ్యామన్న సాంగ్ విన్నాడు, స్క్రిప్ట్ విన్నాడు. ఇది మోహన్ రాగంలో చేసావు తమ్ముడు, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటిది. దీన్ని మ్యూజిక్ చేయాలంటే నాకు 2-3 డేస్ సరిపోదు, మినిమం 4-5 డేస్ కావాలి. ఇది చాలా స్ట్రాంగ్ గా చేస్తావు ఈ సాంగ్. లిరిక్ అలాగే ఉంది అండ్ దాని ట్యూన్ కూడా అలాగే ఉంది. చాలా ఇది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిస్తే ఆయన పాడినటువంటి బెస్ట్ సాంగ్ లో ఇది ఒకటి అవుతుంది బాలసుబ్రహ్మణ్యం గారితో. అంత బాగా చేసావు ట్యూను, నాకు మినిమం లో మినిమం 4-5 డేస్ కావాలి నాకు టైమ్ అని చెప్పాడు ఆయన. చాలా బాగుంది అని చెప్పి ఆయన వాయిస్ తీసుకున్నారు. తీసుకొని నాకు ఒక కీబోర్డిస్ట్ని కూడా పిలిచాడు. ఆయన కూడా చూసి ఆయన కూడా సేమ్ చెప్పాడు. ఆయన కూడా ఆ కీబోర్డిస్ట్ కూడా నాకు తమ్ముడు అవుతాడు, తమ్ముడులా నాకు ఇది అయితే 4-5 డేస్ అవుతుంది, నాకు కాల్ చేసి చెప్తా అన్నారు.
అది చాలా స్ట్రాంగ్ గా చేయాలి మ్యూజిక్ అని చెప్తారు. అలా అయితే యాక్చువల్ గా మనం 10వ తారీఖున క్లోజ్ చేస్తాం ఇది, కానీ మన మన గ్రూప్ అయితే ఉంటది, గ్రూప్ కంటిన్యూ అవుతుంటది కనుక మన గ్రూప్ లోనే మనం ఈ పాటలన్నీ కూడా రిలీజ్ చేస్తా ఉంటాం. చెప్పాను పాస్టర్ చెప్పాను, మనకు 10వ తారీఖు క్లోజ్ అవుతుంది అంటే నేను డే అండ్ నైట్ కూడా చేసి చేస్తాను అని చెప్పాను. కాబట్టి ఇప్పటికి సునీల్ గారి పాట, మేరీ ప్రకాష్ గారి పాట, సువర్ణ గారి స్వామి గారి పాటలు మొత్తం 4 రికార్డ్ అయ్యిందంటే, ఇంకోటి ఆల్రెడీ అయిపోయింది కిషోర్ కుమార్ గారి పాట. అంటే 10వ తారీఖు కల్లా మనం 5 పాటలు అంటే 30 రోజులు వర్కింగ్ లిరిక్ రైటింగ్ వర్క్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో 5 పాటలు కంప్లీట్ గా ప్రాజెక్ట్ అయిపోవడం అనేది దేవుని కృప అండి, దేవుని ఆశీర్వాదం. దేవుని ప్రత్యేక ఆశీర్వాదం. ప్రొడక్షన్ మనకి వచ్చింది ఎవరండి నెక్స్ట్. కాబట్టి దీని కంటిన్యూటీ మళ్ళీ ఉంటుంది, ఫేజ్ నెంబర్ 2 మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఎందుకు కంటిన్యూ చేయట్లేదంటే, మనం సురేష్ వంగూరి గారు సెప్టెంబర్ 9 నుండి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెట్టారు. ఓకే ఓకే అదే అండి, మన బట్టి అది వచ్చింది, మన బట్టి వెళ్ళింది. అంటే ఈ మనం చేస్తున్న తర్వాత చూసిన తర్వాత సురేష్ వంగూరి గారిని కూడా చాలా మంది అన్న మీరు కూడా చేయొచ్చు కదా అంటే పాపం ఆయన కూడా స్టార్ట్ చేశారు. ఆయన గురించి కొంచెం చెప్పండి, మాకు తెలీదు. అవునా, అందులో మీరు ఉన్నారని చెప్పారు ఆయన? గ్రూప్ లో ఉన్నాను, మీరే చెప్పారంట జాయిన్ చేశారు నన్ను. అవునండి, అయితే ఆయన గురించి నాకు పెద్ద తెలియదు అండి. సురేష్ వంగూరి గారు మంచి థియోలాజియన్ అండి. థియోలాజియన్ అంటే చాలా చక్కగా బోల్డ్ బుక్స్, మంచి నాలెడ్జ్ ఉంది, తర్వాత తెలుగు భాష మీద మంచి పట్టుంది. చాలా హగ్గై మినిస్ట్రీలో ఆయన మంచి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారండి, చాలా అద్భుతంగా టీచింగ్ అండి. టీచింగ్ టీచింగ్ ఎక్కువ. మీతో పాటు ఫ్యాకల్టీ అండి ఆయన కూడా? అవునండి, అయితే ఆయన సీనియర్లండి, ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఆయన థియలాజికల్ బుక్స్ కూడా చాలా చదువుతారు అనుకుంటాను, ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన కొటేషన్స్ కూడా పెడుతుంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైటర్స్ కొటేషన్స్ పెడుతుంటారు. కాబట్టి ఆయన చాలా మంచి రైటర్, ఆయన కవితలు రాస్తుంటారు, ఆయన బుక్ కూడా ఉందండి, మంచి పుస్తకం కూడా, వాళ్ళు మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు. సురేష్ చాలా మంచి మ్యాగజైన్ చేస్తున్నారు, స్టాండర్డ్ మ్యాగజైన్ అండి, మంచి. అందులో ప్రతిది కూడా, ప్రతి ఆర్టికల్ కూడా చాలా స్టాండర్డ్ లో ఉంటాయి. అది అయితే ఆయన కండక్ట్ చేసింది సెప్టెంబర్ 9 నుండి ఎటర్న్ అవర్ అయితే మా 9-10 నేను ఏమన్నాడు, వాళ్ళు 7-8:30 పెట్టుకున్నాడు, 7:00 కాబట్టి 7-8 ఉంటానండి, 7-7:30 ఉంటానండి ఫస్ట్ 2 డేస్, కంటిన్యూస్ గా ఉంటాను అన్నది. ఎందుకంటే అందుకోసం మంది కంటిన్యూ చేయట్లే మంది 10th. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈలోగా అందరిని మనం కాంటాక్ట్ లో ఉందాం, ప్రతి ఒక్కరు పాట రికార్డ్ అయ్యేలా చూద్దాం. అంటే బహుశా 5,000 రూపాయలు ప్రాజెక్ట్ శామ్ ఒప్పుకోకపోయినా పోనీ ఎంత అడుగుతాడో చూద్దాం. మన వాళ్ళు ఈలోగా దేవుడు అందరి చేతులు బలపరిస్తే 10,000 అయినా ఒక్కొక్కడు ఎలాగో సమకూర్చుకుని వాళ్ళ పాటకి ఒక రూపం ఇవ్వాలిగా. కాబట్టి ఏదో బర్త్డే మానుకునో లేకపోతే ఏదో ఒకటి మానుకునైనా వాళ్ళ పాటని బయటకు తేవాలి. మీరు పాట రాయడం ఆపేయొద్దు, దయచేసి పాటలు రాయడం కంటిన్యూ చేయండి. అండ్ మా నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు పాట రాసిన తర్వాత ఒకవేళ ఏదన్నా సలహా సంప్రదింపులు కావాలంటే ఏ సమయంలోనే సరే 24 గంటల్లో కూడా ఏ సమయంలోనే సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అంటే నా వరకు అయితే శాలేం గారు అనుకూలతను బట్టి శాలేం గారు కూడా స్పందిస్తారు. వాట్సాప్ మెసేజెస్ కి తప్పకుండా నేను జవాబు ఇస్తాను. ఎస్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ కాల్ చేస్తే ఎత్తకపోవచ్చు కానీ వాట్సాప్ మెసేజ్ ఇస్తే దానికి ఏదో నాకు అనుకూలం టైంలో నేను ఇస్తుంటాను. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఎవరేది పోస్ట్ చేసినా రాజేష్ గారు దాన్ని రివ్యూ చేస్తూ ఉంటారు కదండి? అవునండి తప్పకుండా అండి, తప్పకుండా ప్రతి పాటని రాజేష్ గారు రివ్యూ చేస్తుంటారు. నాకు తెలిసి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ఫస్ట్ లో రివ్యూకి వచ్చినట్టుగా ఇప్పుడు రివ్యూకి రావడలే పాటలు అంటే అందరు కూడా కాన్ఫిడెంట్ అయిపోయారు. అవునండి అవును, అంటే ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది తెలిసిపోయింది పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి భారం ఇవ్వట్లేదు. అయితే ఈసారి ఏంటంటే ఆ లోతు వెతకడానికి వెళ్ళాలి ఈసారి నుంచి. అది అది అంటే పై పైన రాసాం పాటలు, ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక లోతులోకి వెళ్ళాలి వెళ్ళాలి. అది అది మనం గ్రూప్ లో కంటిన్యూ చేద్దాం చేద్దాం అది. తర్వాత ఈలోగా సువర్ణ సామ్యుయల్ గారు
ఒక అవార్డు వచ్చింది బెస్ట్ ఇందాక అమ్మగారు రాలేదు మేమందరం క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ చెప్పి రెడీ అయ్యాము అప్పటికి రాలేదు అమ్మగారు ముందు సాక్షి చెప్తారు ముందు సాక్షి చెప్తారు అమ్మా చెప్పండి అమ్మా యేసుక్రీస్తు నామంలో పాస్టర్ గారికి రాజేష్ గారికి వచ్చిన ఒక్కొక్కరికి స్తుతులు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల వేళ సమయంలో మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై స్తోత్రాలు నా సాక్ష్యం చెప్పాలంటే ఒక స్వీట్ అండ్ షార్ట్ గా కంప్లీట్ అయ్యే సాక్ష్యం కాదండి నా సాక్ష్యం నా జీవితం అంతా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నేను చెప్తాను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడ్నా అని చెప్పి దావీదుగా సెలవిచ్చినట్లుగా నేను నా ఒక డ్రీమ్ లో నేను పోతాం అంటే ఒక లోయలో పడిపోయాను ఆ లోయ ఎట్లా ఉందంటే దాని పైన డ్రై లీవ్స్ అంతా ఫుల్ కవర్ అయ్యింది అనమాట డ్రై లీవ్స్ నా డ్రీమ్ లో డ్రై లీవ్స్ కవర్ అయ్యింది కింద లోయ అనేది నాకు కనపడలేదు అసలు ఆ గుంట అనేది నాకు కనపడలేదు దాంట్లో పడిపోయాను దిగిపోతున్నాను లోపల దిగిపోతున్నాను నాకు అర్థం అయిపోతుంది ఇంకా ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ సో ఒక చెయ్యి వచ్చి నన్ను పైకి వచ్చి లాగేసింది నేను 91లో మా వివాహం జరిగింది 91లో నేను ఇక్కడికి వచ్చాను చెన్నైకి వచ్చాను తమిళ రాదు అప్పుడు కానీ మా మదర్ ఇన్లా తమిళియన్న ఫాదర్ ఇన్లా తెలుగు మా హస్బెండ్ వాళ్ళంతా తెలుగు మాట్లాడతారు తమిళ్ అంతా బాగా ప్రాపర్గా మాట్లాడతారు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుగు తమిళ్ నేర్చుకున్నాను రాయటం రాయటం నేర్చుకున్నాను పరీక్ష రాయటం నేర్చుకున్నాను నాకు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో నాకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో నేను 1 ఇయర్ పనిచేసిన తర్వాత దేవుడు నాకు ఏం చెప్తున్నాడంటే ఒక స్కూల్లో చాలా నీ పని యవనస్తుల మధ్య నీకు చాలా పని నేను నియమించున్నాను కానీ నీకు గవర్నమెంట్ స్కూల్లో జాబ్ కావాలా 2 బసెస్ మా వచ్చేదాన్ని తమిళ్ ఆ బస్ లో నేను యూజ్ చేస్తా నేను 2 బసెస్ మారిపోయేదాన్ని 91లో మొత్తం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ వే యూ షుడ్ వర్క్ అని చెప్పి నన్ను వచ్చేసి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు యాజ్ అ టీచర్ గా తీసుకొచ్చారు అనమాట అక్కడ నేను రిజైన్ చేసేసాను ఎయిడెడ్ స్కూల్లో ఇది వచ్చేసి ఒక నార్మల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ దేవుడు తీసుకొచ్చాడు ఆ స్కూల్లో పనిచేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నన్ను అదే 10 సంవత్సరాలు ఒక టీచర్ గా పనిచేసిన తర్వాత నన్ను లిఫ్ట్ చేశాడండి ఎలివేట్ చేశారు ప్రిన్సిపల్ గా ఎలివేట్ చేశారు ఒక్కొక్క సంవత్సరం దేవుడు నాకు అవార్డు ఇస్తానే ఉన్నారండి ఒక్కొక్క సంవత్సరం దేవుడు ఎంతగా నన్ను లిఫ్ట్ చేసేవాడు అంటే అంతగా నన్ను సంతోషపెట్టేవాడు అంటే మేము జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పటికీ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ నన్ను సంతోష పెట్టడానికి దేవుడు ఏం చేశాడంటే నేనేంటంటే పుట్టిన పిల్లలు కూడా మా మదర్లో చేతిలో పెట్టేసి వాళ్ళ చేతిలో పెట్టేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ నా పని అంతా వర్స్ట్ హోస్ట్ స్కూల్ పైకి తీసుకురావాలి స్కూల్ ను డెవలప్ చేయాలి తర్వాత ఆ స్కూల్ 10th వరకే ఉండేది ఈ 10th వరకు చదివిన పిల్లలు బయటకు వెళ్ళారంటే మళ్ళీ ఇంతకాలం వాళ్ళు క్రిస్టియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చదివిన పిల్లలంతా వన్స్ వాళ్ళు బయటకు వచ్చారంటే అది దే ఫర్గెట్ మర్చిపోతారు వాళ్ళ కోసం అని దేవుని దగ్గర పోరాడాను నేను పోరాడి 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 హైయర్ సెకండరీని తీసుకురావాలని నేను దేవుని దగ్గర పోరాడితే 3 ఇయర్స్ అప్లై చేశాను 3 ఇయర్స్ నాకు రిజెక్ట్ చేసేసారండి మీకు మీకు సరిగా ప్రాపర్ గా స్కూల్ ఫెసిలిటీస్ లేవు స్థలం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసేసారు 4th టైం కూడా రిజెక్ట్ చేశారు ఫైనల్ గా నేను దేవుని దగ్గర ఒకటి అడిగాను తండ్రి నేను అడిగేది మీ చిత్తం అయితే నాకు మీరు నా బర్త్డే కి గిఫ్ట్ గా మీరు ఇవ్వాలి ఆర్డర్స్ నాకు నా చర్య గిఫ్ట్ గా ఇవ్వాలని దేవుని దగ్గర నేను ఫాస్టింగ్ ఉండి వితిన్ 2 మంత్స్ లో ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా రెడీ చేసి రికార్డ్ అంతా రెడీ చేసి నేను సబ్మిట్ చేస్తే అప్ అండ్ డౌన్ డైలీ రెగ్యులర్ గా పోయి ఆఫీస్ లో కూర్చుండేదాన్ని డైరెక్టర్స్ తో మాట్లాడడానికి డైరెక్టర్స్ అలౌ చేసేవాళ్ళు కాదు వేరే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు టైంలో ఒకసారి టైం ఉండేది కాదు నేను కానీ ఉదయం పోయానంటే నేను వాళ్ళ దగ్గర అక్కడే వెయిట్ చేసి డైరెక్టర్స్ తో మాట్లాడే వరకు నేను వచ్చేదాని చివరిగా టైం అయితే వస్తుంది నా బర్త్డే వచ్చేది జూలై 29 నా బర్త్డే దేవుని దగ్గర అడుగుతున్నాను ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ ఇది మీ చిత్తం అయితే నా బర్త్డేకి మీరు ఇది ఒక కానుకగా నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని అడిగితే 29th నా బర్త్డే అయితే 26th నా చేతిలో ఆర్డర్స్ ఉన్నాయి జూలై 26th నా చేతిలో ఆర్డర్స్ ఉంది
ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీ స్కూల్ కొరకో లేకపోతే మీ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ కొరక నేను ఇవ్వట్లేదమ్మా, నీ కొరకే ఇస్తున్నాను. నేను ఎవరిని చూడలేదు, ఎంత ఆశ ఉండే వాళ్ళని, ఎంత డిజైర్ ఉండే వాళ్ళని ఎవరిని చూడలేదు, మీ కోసం అని చెప్పి నా పేరు పెట్టి ఈ ఆర్డర్స్ మీ చేతికి ఇస్తున్నానని చెప్పారు. ఆ దినం నుంచి నాకు 2006 లో మాకు హైయర్ సెకండరీ అప్గ్రేడేషన్ వచ్చింది, విద్యార్థులను పంపించడం మొదలైంది. హైయర్ సెకండరీ 10th స్టాండర్డ్ ఎవ్రీ ఇయర్ మంచి రిసల్ట్స్ వచ్చేవి. వచ్చే విద్యార్థులందరూ అంతగా వెల్టుడు కాదు, పేరెంట్స్ వెల్టుడు కాదు, వెరీ 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 వీక్, వెరీ డౌన్ ట్రాడెన్, చాలా పూర్. అలాంటి సిచ్యువేషన్ లో నుంచి దేవుడు వాళ్ళని బాగా షార్ప్ చేసి, షైన్ చేసి, టీచర్లను బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఈ విధంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఆ విధంగా చేయటం. కొంతమంది అయితే నాకు అగేన్స్ట్ గా వచ్చేవాళ్ళు, సెక్రటరీ నుంచి వచ్చారనమాట. అంటే జయలలిత వేరే, గవర్నమెంట్ లీడర్స్ ఆర్ వర్కింగ్, మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారంటే అట్లా ఇట్లా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు నాతో ఫ్రెండ్స్ అయిపోయి, అమ్మా మీకేం కావాలో చెప్పండి, మేము మీకు రెడీగా ఉన్నాం ఇస్తామని చెప్పాను. దేవుడు ఆ విధమైన టెస్ట్ మనీని నాకు నన్ను పెట్టారు. ఇప్పుడు ఎవ్రీ లాస్ట్ ఇయర్ నాకు, బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఫ్రమ్ లక్ష్మి లాక్మి ఇంటర్నేషనల్ అదొక అవార్డు ఇచ్చారు టీచర్స్ డేకి. ఈ సంవత్సరము 30 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిందండి, 30 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ప్రిన్సిపల్ గా, స్కూల్ ప్రిన్సిపల్ గా ఇక్కడ కంప్లీట్ చేసినందుకు వాళ్ళు నన్ను పిలిచి ఈ విధంగా అవార్డు నాకు ఇవ్వటం, ఇంటర్నేషనల్ అవార్డు. యాక్చువల్గా ఇది పూణెలో, నేను అక్కడ పూణెకు పోవాల్సింది, ఇది డ్యూ టు లాక్డౌన్, దే హ్యావ్ గివెన్ మీ త్రూ ఆన్లైన్. సో ఆఫ్టర్ 1 week ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ద షీల్డ్. ఇది నా టెస్ట్ మెన్ అండి. పేరు కూడా ప్రతిదీ వితౌట్ ప్రేయర్ ఐ కెనాట్ మూవ్ ఎనీథింగ్. మా పిల్లల విషయంలో కానీ, వాళ్ళ ఉద్యోగం విషయంలో కానీ, హస్బెండ్ జాబ్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో, ఈచ్ మా ఫస్ట్ డాటర్ వెడ్డింగ్ విషయంలో కానీ, ఎవ్రీథింగ్ హెస్ కమ్అట్ సక్సెస్ఫుల్లీ త్రూ ఓన్లీ ప్రేయర్స్. సో ఐఎమ్ స్టాండింగ్ హియర్ యాజ్ అ విట్నెస్. మై గాడ్ ఈజ్ మై ఆన్సర్. సో ఐఎమ్ స్టాండింగ్ హియర్ యాజ్ అ విట్నెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ పాస్టర్. మా ఈరోజు అందరూ కూడా గ్రూప్ లో కంగ్రాట్స్ చెప్పారు అమ్మగారికి. ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ ప్రత్యక్షంగా కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంటే మీ మైక్ ఆన్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పండి. డాక్టర్ శామ్యూల్ గారు రెడీగా ఉన్నట్టున్నారు. డాక్టర్ శామ్యూల్ గారు, డాక్టర్ గారు, మిస్టర్ శామ్యూల్ గారికి, మిస్టర్ డాక్టర్ శామ్యూల్ గారికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. చాలా చక్కటి అచీవ్మెంట్, అది దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఆ రకంగా ఆమెకి ఇచ్చాడు. మరి దేవుని ఆమె గోదాడు అడిగింది, ఆమె ప్రార్థన మనం ఆయన ఆలకించాడు, ఆమెకి ఇచ్చాడు. చాలా సంతోషం. నేను కూడా గ్రీటింగ్స్ పంపించాను మేడంకి. మరి ఇంకా దేవుడు ఆమెను ఇంకా దీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మీ మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒక నోబుల్ జాబ్ ఏంటంటే రెండు ప్రధానమైనవి చెప్పుకోవచ్చు. ఒకటి దైవ సేవ, రెండవది విద్యా సేవ. ఈ రెండు కూడా నోబుల్ జాబ్స్ అండి. ఎందుకంటే దైవ సేవ ద్వారా ఆత్మరక్షణ జరుగుతుంది, విద్యా సేవ ద్వారా జీవితాల యొక్క ఉన్నతి వస్తుంది. నెదర్లాండ్స్ దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ నెదర్లాండ్స్ కన్నా కూడా హై రెస్పెక్ట్ టీచర్కి ఉంటుంది అక్కడ. అంటే భారతదేశంలో తక్కువ కానీ నెదర్లాండ్స్ దేశంలో ఒకవేళ ఒక స్టేజ్ మీద ఎక్కడైనా కూర్చోవలసి వచ్చింది, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ వచ్చాడు, అదే సమయంలో ఒక టీచర్ కూడా వచ్చి ఉంటే, ఒక స్టైరే ఉంది అనుకుంటే ప్రెసిడెంట్ నుంచి ఉంటాడు, టీచర్ని కూర్చోబెడతాడు. రీసెంట్గా రష్యా వాళ్ళు ఈ కరోనాకి వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ఆ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు, ఫస్ట్ డాక్టర్స్కి టీచర్స్కి మనం సప్లై చేద్దాం, ఆ తర్వాత మిగతా సామాన్య జనాలకి. ఎందుచేత అంటేనంట, ఒక టీచర్ని మళ్ళా తయారు చేయాలంటే 30 ఏళ్ళు పడుతుంది. ఒక టీచర్ తయారైతే ఈ డాక్టర్లు మిగతా వాళ్ళు అందరినీ తయారు చేస్తారు వాళ్ళు అని చెప్పారు. ఇదిగో మీరు ఇప్పుడు మీరు ప్రత్యక్ష సాక్ష్యం. మీ చేతుల మీదుగా ఎంతమందిని మీరు తయారు చేశారు, మీరే చెప్తున్నారు ఎందుకు పనికిరాని
ఒక లో పొజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు తీసుకుని క్రిస్టియన్ వాల్యూస్ తో వాళ్ళని ఆ ఏజ్ వరకు తీసుకురావడం, మీరు తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే ఆ ప్లస్ టూ తర్వాత కూడా మీ కంట్రోల్ లో పెట్టాం. ఎందుకంటే అండి, దట్ ఈస్ ద టర్నింగ్ ఏజ్. మీరు ఎంత బాగానే తయారు చేయండి, టెన్త్ క్లాస్ తర్వాత వాడు నిలబెడితే గ్యారంటీగా పడైపోతాడు. మీరు కరెక్ట్ గా ఆ పాయింట్ పట్టుకున్నారు, అందువల్లే మీరు సక్సెస్ అయ్యారు. దేవుడు మీతో ఉన్నాడు, అందుకే ఈ అవార్డ్స్ అని కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్. థాంక్స్ సర్. థాంక్స్. శ్యామ్జయ్ వేదాల గారు మళ్ళీ వచ్చారు. అనయ్య మరొకసారి మైక్ ఆన్ చేసుకోండి. మరొకసారి మైక్ ఆన్ చేయండి అనయ్య. ఛార్జింగ్ అయిపోయింది అన్నారు. అనయ్య మరి ఫైనల్ గా మీరు ప్రేయర్ చేసి కంక్లూడ్ చేస్తారనే. అయ్యా వందనాలండి. వినపడుతుందండి? సార్ వినిపిస్తుందండి శ్యామ్ గారు? హలో, అంటే ఎలాగైనా డేటా వీక్ గా ఉంది సార్ అక్కడ నెట్. వినపడుతుందండి? అలయా శామ్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. అంటే ఒక జస్ట్ ఒక మినిట్ కనెక్ట్ అయినా మనం వచ్చారండి. మళ్ళీ వచ్చారు అనయ్య. మీకు మా వాయిస్ వినిపిస్తుంది అనయ్య? హలో అయ్యా, శ్యామ్జీ వేదాల గారు ఒకసారి మీరు మాట్లాడండి సార్. శ్యామ్జీ వేదాల గారు మీరు మాట్లాడండి ఒకసారి. మా మాట వినపడటం లేదండి సార్. ఫోన్ చేసేయండి లేకపోతే. సార్ ఇప్పుడు మాట వినపడుతుందండి? అది డిస్కనెక్ట్ అయిపోతుంది సార్ మళ్ళీ. నీ ఉంటే నాకు చాలు అనే పాట ఎవరు బాగా పాడగలరు? ఎవరు పాడతారు? పాడమ్మా సునీత పాడమ్మా. ఈలోగా అన్నయ్య ఒకసారి చూద్దాం. ఒక పల్లవి చా పల్లవి చిన్నది మొత్తం పాటల పుస్తకం వద్దులేమ్మా. నీ జ్ఞాపకం వచ్చినంత మైక్ ఆన్ చేస్తా. పాడమ్మా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను ఈ పండులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు
నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏమైందమ్మా? రాలేదు ఇంకా సార్ కి ఛార్జింగ్ అయిపోయిందండి, మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పాను, వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాను. ఓకే జాయిన్ అవుతాను అన్నారు. ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారా జాయిన్ అవడానికి, కొంచెం కష్టం అవుతుంది. అయ్యో సరే, మరి ఏం చేద్దాం, వెయిట్ చేద్దామా లేకపోతే ఏం చేద్దాం? సరే ప్రార్థన చేసాను, టైం అయిపోయింది కదా. సరే లేదా ఒకసారి ఫోన్ చేస్తారు, ఎందుకైనా ఫోన్ చేసి చెప్పేస్తానండి. మేము ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేస్తామని చెప్పేస్తాను. అది ఓకే రైట్. మరి ఈరోజు వదులుకుంటే ఇంకొక 5 డేస్లో మన వర్క్షాప్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ అంటే ఫస్ట్ ఫేజ్ క్లోజ్ చేస్తాం, సెకండ్ ఫేజ్ మళ్ళీ మొదలు పెడదాం. తప్పకుండా మనం మొదలు పెడదాం. అంటే ఆయన ఎవరమ్మా? ఆయన ఏం జోనాథన్ చెప్పినాయనా? ఓకే సెకండ్ ఫేజ్ చెప్పినాయనా? నాలుగే, నాలుగు రోజులే ఉందా? అయ్యయ్యో కరెక్టేనాయనా. 7, 8, 9, 10 పదో తారీఖుని కదా? అవును కరెక్టే, 4 రోజులే ఉంది. చూసారా బాబుకి, అంటే పాపం మనకి ఉంటే ఉందిలే లేకపోతే లేదా అన్నట్టు ఉండదు. తనకేమో పాపం కౌంట్ చేసుకుంటున్నాడు, ఇంకా 4 రోజులేనా అన్నట్టుగా. ఓకే కానీ యోనతను ఇప్పటివరకు పాట అయితే రాయలేదు, రాస్తానన్నాడు. ఆఫ్టర్ September 10th పంపిస్తానన్నాడు. ఓకే 4 రోజులే ఉంది, అంటే ఈరోజు కలుపుకుంటే 5 రోజులు, ఈరోజు తీసేస్తే ఇంకా 4 రోజులే ఉంది. ఈ 4 రోజులు ప్రస్తుతం రికార్డ్ అయిన సాంగ్స్ మరి ఆడియో అయిన తర్వాత వీడియో వెంటనే అవుతా లేదు తెలియదు, అయినా ట్రై చేస్తాం. 10th అన్ని సాంగ్స్ మనం ఓపెన్ రిలీజ్ చేసేస్తాం, ప్రస్తుతం రికార్డ్ అయినవి. 10th తర్వాత ఇక 5,000 రూపీస్ ప్రాజెక్ట్ అయితే లేదు ఇక, అంటే ఆ బడ్జెట్తో లేదు ఇక, క్లోజ్ అయితే ఇక అక్కడి నుంచి మనం మీ స్టూడియో ఇంజనీర్తో మీరు మాట్లాడుకోవాలి. అయినా మీ పాటలు మాత్రం రావాలని నేను బాగా ఆశపడుతున్నాను. మీ పాటలన్నీ రికార్డ్ అవ్వాలి, యూట్యూబ్కి ఎక్కడ మాత్రం చాలా ఆశపడుతున్నాను. మరి దేవుడే మీకు ఫండ్స్ ఇవ్వాలని ప్రార్థన కూడా చేస్తున్నాను. ఇంకో పాట కూడా బహుశా రేపు అవ్వచ్చు, ఎవరు అమృత కూడా పాట రాసింది, మంచి ట్యూన్ చేసింది, ఇందాక రిటర్న్లో వస్తే వినిపించింది. అమ్మ మరి నీ పాట కూడా తప్పకుండా చేద్దామన్నాను. వాళ్ళ డాడీ ప్రస్తుతం ఇల్లు రిపేర్లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో 5,000 రూపీస్ పెట్టగలరో లేదో డౌట్, అయినా సరే ఏదో ఒక రకంగా వాళ్ళ డాడీతో మాట్లాడించి చేద్దాం అనుకుంటున్నాను. అసలు నా ఉద్దేశం ఏంటంటే పాటలు రాస్తాం కానీ ఒకటి రాసి రికార్డ్ చేసి యూట్యూబ్కి ఎక్కితేనే కదా ఇంకో పాట రాయడానికి ఉత్సాహం వస్తుంది, అది నా ఆశ అనమాట. ఇప్పుడు ఒకటి ఎక్కిస్తే, ఇప్పుడు డాక్టర్ కుశల్ కుమార్ గారు ఎప్పుడైతే యూట్యూబ్ ఒకటి ఎక్కిందో ఇంకా ఎక్కలేదు, అది ఎక్కించాలి, ఫైనలైజ్ అవ్వలేదు, అప్పుడు ఆయనకు ఒక ఉత్సాహం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు పాట ఒక్క కనీసం చిన్న పాట అయినా సరే, అంటే తక్కువ లైన్స్తోనైనా సరే ఇవి తప్పకుండా రాసి రికార్డ్ చేయండి. అది ఒక 10,000 రూపాయలు అవ్వచ్చు, నెక్స్ట్ టైం అది 5,000 రూపాయలు అవ్వదు. కాబట్టి ఒక 10,000 రూపాయలు మీరు దగ్గర పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి, దాచుకోండి, పొదుపు చేసుకోండి, ఏదో ఒకటి మానుకోండి. ఖచ్చితంగా మీ పాట రికార్డ్ అవ్వాలి యూట్యూబ్కి ఎక్కాలి, అప్పుడు అది మీకు ప్రోత్సాహం ఉంటుంది. అది విన్నవాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. కనుక దయచేసి ప్రార్థనలో పెట్టండి. ఫస్ట్ డే నేను మీతో రాయించాను, నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రం అని రాయించాను. ఆ డే పక్కన మళ్ళీ మీరు పాట రాసిన డేట్ కూడా రాయండి, ఎందుకంటే ఆ ఎన్ని రోజుల్లోగా అది నెరవేరింది. అలా ఇంకోటి కూడా రాయించాను, నా పాట యూట్యూబ్లో పెట్టాను అని కూడా రాయించాను.
అది అది ఎప్పుడు అవుతుందో ఖచ్చితంగా అవుతుంది. నువ్వు రాసినవి అయితే కొట్టేయనక్కర్లేదు, అవి ఖచ్చితంగా అవుతాయి. కనుక నేను చాలా ఆశపడుతున్నాను ఈ గ్రూప్ ఇలా కంటిన్యూ అవుతుంటుంది. మరి అంటే మేము ఇంకొక వర్క్షాప్కి వెళ్ళాలి కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత వీలైతే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేద్దాం. దీన్ని స్టార్ట్ చేసి ఈలోగా ఎంతమంది పాటలు రికార్డ్ అవుతాయో చూద్దాం. ఖచ్చితంగా అవ్వాలి. నేను గ్రూప్లో ప్రతిసారి అడుగుతూ ఉంటాను. మీరు ఛానల్ ప్రారంభించినప్పుడు వాళ్ళ పేరు మీదే ఛానల్ ప్రారంభించమని చెప్పండి. ఎస్ అండి, ఎస్. అంటే మనకి మనం ఎవరికైనా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనంద్ గారు ఉందనుకోండి, ఆనంద్ గారు అని పేరు కొడితే వస్తుందండి మీకు ఛానల్ అని చెప్తాం. లేకపోతే సునీల్ కుమార్ గారు అంటే సునీల్ కుమార్ గారు పేరు చెప్తాం, తిమ్మతి గారు అంటే తిమ్మతి గారు పేరు చెప్తాం. అలాగా వాళ్ళ పేరు చెప్తాం, వాళ్ళ పేరు చెప్తే ఆ ఛానల్ ఓపెన్ అయితే దాంట్లో చూడగలుగుతారు. అంటే మనం కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది పాయింట్. అవునండి, అవును. ఏమన్నారు శ్యామ్ వేదాల గారు? ఏమన్నారు? అదే చెప్పానండి, మేము ప్రార్థన చేసి క్లోజ్ చేస్తున్నాం అంటే చాలా వందనాలు చెప్తున్నారు. ఆయన చాలా ఆనందించారు, ఎందుకంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఆయన ఎవరు ఆహ్వానించలేదు. అదే అండి, చాలా మంది ప్రసంగం చేయడం కానీ లేకపోతే పాటలు పాడడం కానీ పిలుస్తారు, కానీ పాటలు రాయడం ఎలాగా అనే అంశం మీద ఆహ్వానించింది ఎవరు జరగలేదు. కాబట్టి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఈ కనెక్ట్ అవ్వడం సరిగా రాక నేను సరిగా మీతో మాట్లాడలేకపోయాను అని కొంచెం ఇబ్బంది పడతారు, పర్వాలేదండి అని చెప్పాను. ఆయన చెప్పిన మంచి పాయింట్లు మరొకసారి నెమరు వేసుకుందాం. పాటలంట ఆయనకి రోగాల నుంచి రాగాలు పుడతాయంట. అంటే ఆయన ఎంత సులువుగా అంటే కవిగా బట్టి ఆయన ఆ మాట చెప్పాడు, కానీ దానిలోని భావాన్ని మనం తీసుకోగలిగితే ఎస్ మనకు వచ్చే ప్రతి బాధలో నుంచి ఓ పాట తీయచ్చు. శాలే మిజ్రాల్ గారు చెప్పారు ప్రతి సంతోషంలో పాట వస్తుందండి. అయితే ఉండండి, ఇంకో విషయం దీనికి కూడా శారీరకమైన బాధలే కాదు ఆధ్యాత్మికమైన బాధలు కూడా పాటలు రప్పిస్తాయి. ఎస్, ఎస్. నేను ఒక భయంకరమైన పాపం లోపలికి వెళ్ళిపోతున్న టైంలో ఇక లాస్ట్ మినిట్ లో దేవుడు నన్ను అలాగా కాలర్ పట్టుకుని పైకి లాగాడు. అయితే అప్పటికే నేను చాలా మానసిక వేదనతో అంటే అపరాధ భావంతో కుమిలిపోతున్నాను. మళ్ళీ ప్రభు ముఖం చూడడానికి సింకేసి అప్పుడు ఒక పాట పుట్టిందండి. ఏంటంటే, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, త్వరగా రావా నా దేవా, కడుదయతోడ నన్ను బ్రోవా, త్వరగా రావా నా దేవా, కడుదయతోడ నన్ను బ్రోవా, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది. అది చాలా అంటే దేవునితో కట్ అయిపోయింది నా బాధ, అది అర్థం కావట్లేదు. అయితే ఎందుకు ఆ బాధ కలిగిందో అనేసి మళ్ళీ మూడు చరణాలు రాసుకున్నాను. ఏంటంటే, ప్రకృతి స్వభావము నాలో వికృతమై గెలువా, ప్రకృతి స్వభావము నాలో వికృతమై గెలువా, లొంగిపోతిని దేవా, భంగపడితిని దేవా, లొంగిపోతిని దేవా, భంగపడితిని దేవా, నన్ను క్షమించుము దేవా, నన్ను కరుణించుము దేవా. అదన్నమాట ఎందుకు బాధ అనేసి ఆ చరణాల్లో రాసుకున్నా. రెండోదేమో, దుష్టుని ప్రభావము నాలో దుష్టత్వము రేప, రెచ్చిపోతిని దేవా, హెచ్చిపోతిని దేవా, నన్ను క్షమించుము, నన్ను కరుణించుము. మూడోది, ఆప్తుల ముభావము నాలో ఆవేదన తేగ, నీరసిల్లితి దేవా, నిన్ను మరచితి దేవా, నన్ను క్షమించు. అంటే మూడు పదాలు మళ్ళీ రైమింగ్ వచ్చాయి. ప్రకృతి స్వభావము, దుష్టిది ప్రభావము, ఆప్తుల ముభావము, స్వభావము ప్రభావము ముభావము, అవి నాకెందుకు అనుకోకుండా
ఆత్మదేవుడు ఇస్తాడండి అంతే అంతే అదే ఆ లొంగిపోతిని భంగపడితిని రెచ్చిపోతిని హెచ్చిపోతిని నీరసిల్లితిని నిన్ను మరచితిని అవి కూడా అలా పడుతుంటాయి అంతే. పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, మనం కౌలం కాదు. అలాగే పెద్ద సాహిత్యం చదివిన వాడు కూడా కాదు. ఈనాడు పేపర్ తప్ప ఏది ఎక్కువ నేను చదవలేదు. తర్వాత బైబిల్, బైబిల్ రక్షించబడిన తర్వాత బైబిల్ చదవబడ్డాడు. రక్షించబడకముందు ఏ పుస్తకం చదవలేదు, ఒక్క ఈనాడు పేపర్ చదివేవాడిని. ఆ ఈనాడు పేపర్లోని భాష నాకు ఎందుకో చాలా నచ్చేది. టెండర్ నోటీస్ కూడా చదివాడిని. టెండర్ నోటీస్ కూడా నాకు ఎంతో ఇష్టం ఉండే. ఆ టెండర్ నోటీస్లో కొన్ని పదాలు అంటే అవన్నీ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కదండి. అలాగా మొత్తం పేపర్ అంతా చదివేవాడు అనమాట. ఆ విధంగా భాష మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టించాడు. తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ పుట్టేసరికి ఇంగ్లీష్ భాష అంటే అసహ్యం ఇస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ చదవలేను, హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకు. అయితే ఏదో ప్రాజెక్ట్ కోసం అయితే చదువుతాను తప్ప ఊరికే అయితే నేను చదవలేను. ఇంగ్లీష్ మెసేజ్ కూడా చదవలేను. అంటే దేవుడు ఒకటి ఇస్తే ఏదో ఒకటి ఆపేస్తాడు. అన్ని ఇప్పుడు అన్ని పోవచ్చు. రాజేష్ గారు లాంటి తప్ప అయితే అండి ఒక సంగతి, ఈవెంట్ వరకు మనం మొత్తం 12 మంది రీసెర్చ్ పర్సన్ ఫేస్ చేసాం. అవునండి, అవును. ఈ 12 మంది చెప్పిన అనుభవాలు ఏంటంటే, నేను సాహిత్యవేత్తను కాదు, అవును, నేను ఎక్కడ నేర్చుకోలేదు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను రాశాను అని రాశారు, చెప్పారు. అవునండి, మనందరితో సహా అందరూ నేను అందరిది సాక్ష్యం. అదే ఇప్పుడు దీంట్లో ఎవరైనా సాక్షి సాహిత్యవేత్తలు ఉన్నారండి? ఎవరు లేరు. ఎవరైనా ఉంటే సార్ చేయి చూపించండి. మీరు చెయ్యండి. లేరు కదా, మీరే చెయ్యండి. నేను కాదండి, నేను బీకామ్ చదువుకున్నాను సార్, తెలుగు భాష గురించి నాకేం తెలియదండి. నాకు సాహిత్యం ఏం తెలియదు అసలు. అంటే కొన్ని పుస్తకాలు చదివానండి, అదే పుస్తకాలు చదివాను. మీ వెనకాల అన్ని పుస్తకాలు చూసి సాహితీవేత్త అనుకుంటున్నారు. అది బొమ్మ అండి, అది అంటే అలా పెట్టుకున్నా కొంచెం బాగుంటుంది కదా లుక్ ఇస్తానని. అవన్నీ బొమ్మ. కాకపోతే అండి ఈ వచ్చిన వాళ్ళందరూ చెప్పిన మాట మనందరికీ ప్రోత్సాహకరమైన మాటే. ఎందుకంటే మనం సాహితీవేత్తలు కాకపోయినా గానీ మనం ఈవేళ పెన్ను పట్టుకున్నాం పాట రాద్దామని. వేదాల గారు మనల్ని రచయితలారా అని సంబోధించారు. ఆయన అన్నాడు, రైటర్స్ అంటాడు రచయితలారా అంటాడు ఆయన. ఎస్, ఒకటేంటంటే మనం పెన్ను పట్టుకుంటే చాలు, దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఆమేన్. మన హృదయంలోకి ఆలోచనిస్తాడు, మన నోటికి మాటనిస్తాడు. ఇంకా పాడే తలంత ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు పాట కూడా పాడతారు. కాబట్టి ఒకటే సంగతి, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవా మంచి పాట కావాలి నాకు, ఇదిగో నా హృదయంలో ఈ భారం ఉంది, దీన్ని నేను పాటగా మలచాలనుకుంటున్నాను, లేకపోతే నా హృదయంలో ఈ సంతోషం ఉంది, దీన్ని పాటగా మలచాలనుకుంటున్నాను, లేకపోతే నా హృదయంలో ఈ వాక్యం ఉంది, దీన్ని పాటగా మలచాలనుకుంటున్నాను, లేకపోతే నా హృదయంలో ఈ సందేశం ఉంది, దీన్ని పాటగా మలచాలనుకుంటున్నానని మనం సిద్ధపడితే దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని అందరినీ మేము మీ అపాయింట్మెంట్ కొరకు అడిగే టైం వస్తుంది. రియల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ కరెక్ట్. మీ అపాయింట్మెంట్ కావాలి అయ్యా, మీరు ఒక్కసారి వచ్చి మాకు ఇలా వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము, దాంట్లో మాట్లాడాలి అని మిమ్మల్ని పిలిచే ఒక రోజు వస్తుంది. దానికోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి వర్క్షాప్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి. తప్పకుండా మనమే చేస్తాం సార్, మీరు నేనే. ఇలాంటి చాలా చేస్తాం కాబట్టి అప్పటికల్లా ఎవరు 100 పాటలు రాస్తారో వాళ్ళని అడుగుదాం సార్. తప్పకుండానండి. ఎవరు 100 పాటలు రాసి 100 పాటలు కానీ వాళ్ళని వర్క్షాప్ పిలుస్తాం మనం. అప్పుడు వాళ్ళు మాకు టైం లేదంటారేమో. లేదండి, ఇస్తారు మనకి. మనకి నేను రికమెండ్ చేస్తాను సార్, నేను అడుగుతాను, ఊరుకోను కదా వాళ్ళని, అదే పదే ఫోన్ చేసి వేధిస్తాను. అది ఇంకో మాట అన్నారండి సాంజయ వేదాల గారు, సాహిత్యం పాపక్షమాపణలో పుట్టి రక్షణానందంలో ఎదిగి అవునండి ఆరాధనలో ఆశీర్వదించబడి పాటగా మారుతుందంట. అద్భుతమైన విషయం సార్. ఆయన అనుభవం నుంచి చెప్పిన మాటలు ఎంత బాగున్నాయి కదండి. అవునండి, వెరీ గుడ్ అండి. చాలా 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 మంచి మాటలు చెప్పారు ఆయన కూడా. సో ఇప్పటికి మనకి 12 మంది రిసోర్స్ పర్సన్స్ వచ్చారు, వీళ్ళందరి నుంచి మనం నేర్చుకున్నాం. ఇంకా ఇంకొక 5 రోజులు ఉంది కాబట్టి ఈ 5 రోజుల్లో ఇంకా కొంతమంది రిసోర్స్ పర్సన్స్ కూడా రానున్నారు, వారితో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. రేపు రాబోతున్న వ్యక్తి సినిమా ఫీల్డ్ లో ఒక 12 సంవత్సరాల పాటు పెద్ద పెద్ద సినిమాలకి కోట్ల రూపాయల్లో డబ్బులు తీసుకుంటూ ప్రభు పిలవగానే అన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసి వచ్చేసిన
ఒక దైవజనుడు రేపు రాబోతున్నాడు, ఆయనతో మనం ఇంటరాక్ట్ అవుదాం. ఆయన పేరు మోహన్ జోనా. ఓకే, జొన్నకూటి దేవానందం గారి మునిమనవడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 324వ పాటను రచించారు జొన్నకూటి దేవానందం గారు. ఏ ముఖంబు తోడవద్దు అనే పాట వారి మనవడు. ఇంకా మీకు బాగా తెలిసిన అడ్రస్ కూడా చెప్తా. మోహన్ జోనా ఎవరంటే కమలాకర్ గారి బ్రదర్. ఏది త్రాహిమం ఆల్బమ్ ఉంది కదండి, త్రాహిమం తెలుసా? త్రాహిమం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ త్రాహిమం ఆల్బమ్ చేసిన కమలాకర్, కమలాకర్ కి స్వయాన సోదరుడు మోహన్ జోనా. రేపు రాబోతున్నాడు. నిన్న మా ఫ్యామిలీ గ్రూప్ కి పిలిచాను, నిన్న మాకు వాక్యం అందించాడు ఆయన. ఈ రోజు ఆల్రెడీ శ్యామ్జీ వేదాల గారు ఉన్నారు కాబట్టి సోమవారానికి రమ్మని చెప్పాను. ఆ ప్రకారంగా ఆయన సోమవారం వస్తారు. అయ్యా మరి సోమవారం ఇంకెవరు అనుకున్నామండి? ఆ సోమవారం మన కొడాలి గారు అనుకున్నామండి. అయితే ఆయన ఏమన్నాడు, నన్ను మంగళవారానికి మార్చవారని అడిగాడు. ఓకే సరే, అయితే మార్చేసానన్నా అని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఎస్ అండి, మీరే చేయండి. అయితే ఈరోజు నేను బ్లెస్సింగ్ ఇస్తాను. సువర్ణ సామ్యుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రికార్డ్ అవుతున్న పాటలు కూడా. ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల నాయన, ప్రభువా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తానయ్యా. ప్రభువా ఇంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో మీ భద్రతలో దాచి కాచి కాపాడారు. ప్రభువా మాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని బట్టి వందనాలు, ఈ సంతోష సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా లోకమంతా గగ్గోలు పెడుతున్న సమయంలో మేము మీ యందు ఆనందించే ఈ గొప్ప తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా, అందరి బట్టి వందనాలు. ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు పేరు పెట్టి పిలిచి ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో కూర్చోబెట్టారు ప్రభువా, అందరి బట్టి స్తుతిస్తున్నాం నాయన. అంతేకాదు ప్రభువా, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు, ఎంతో మంది సాహితీవేత్తలు, ఎంతో మంది గాయకులు, ఎంతో చక్క చక్కని మిమ్మల్ని స్తుతించే పాటలు రాసిన అనుభవాలు ఉన్న అనాయింటెడ్ పీపుల్ని మా మధ్యకి నడిపించి వారి ద్వారా మాకు ఎంతో చక్కని విశేషాలను విషయాలను మాకు నేర్పించి ప్రభా మమ్మల్ని తర్ఫీదు చేస్తున్నందుకు వదనాలు. ప్రభా మేము మట్టిలోని రాళ్ల వంటి వాళ్ళం. ప్రభా మమ్మల్ని సానపడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి రాళ్ల లాంటి మా జీవితాలను ప్రభా షాలెం ఇజ్రాయెల్ గారి ద్వారా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఆ మహానుభావులందరి ద్వారా ప్రభా దీన్ని సానపడుతూ ప్రభా మీ కొరకైన గొప్ప గొప్ప పాటలను గొప్ప గొప్ప గీతాలను మేము రాయడానికి మమ్మల్ని మీరు చెయ్యి బట్టి నడిపిస్తున్నందుకు వదనాలు ఆయన. ఇదిగో ప్రభా ఇంతవరకు మీ యొక్క నడిపింపు మీ భద్రత మాకు అనుగ్రహించినందుకు వదనాలు. షాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి వారు పరిచయం చేసిన పరిచర్యని బట్టి ప్రభా మీకే స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి వందనాలు. ఇంకా ఏవైతే లోటుగా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సమృద్ధిగా అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభా మీ యొక్క కాపుదల్లో నడిపించండి. ప్రభా మీ పరిచర్యలో ముందుకు వెళ్తున్నాడుగా ప్రభా, వారి అక్కర్లన్నీ తీర్చమని అడుగుతున్నాం. ప్రభు చూపించి నడిపించండి ప్రభా. అలాగే ఈ రోజున రికార్డ్ చేసిన పాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు మహిమకరమైన పాటలను సిద్ధపరచగా వాటిని మీరే అనుగ్రహించారని మేము నమ్ముతూ ప్రభు ఆ పాటలు మరి రికార్డింగ్ అవుతుండగా ఆ రికార్డింగ్ స్టూడియోలో కానీ లేకపోతే సౌండ్ సిస్టంలో కానీ ఇంకా వేరే విధంగా ఏ అవకతోక రాకుండా ప్రభు సమస్తము మీకు మహిమకరంగా గొప్ప గీతాలుగా అవి బయటికి రావడానికి ప్రభు అనేక మంది వాటి ద్వారా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి గొప్ప పాటలుగా ఉండడానికి మీ యొక్క అనుమతిని ఇమ్మని అడుగుతున్నాం. ఆ పాటలు రచించిన సువర్ణ సామ్యుల్ గారిని బట్టి వందనాలు ప్రభా. ఆమెను మీరు పరిచర్యలో వాడుకుంటున్నారు, అలాగే స్కూల్లో మరి గొప్ప గొప్ప ఉన్నత అవార్డులతో సత్కరిస్తారు, అందుని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన తలాంతరులను బట్టి వందనాలు ప్రభా. ప్రత్యేకించి మరి ఆమె రెండు పాటలు రాసి సిద్ధం చేసి ఆ పాటలు రికార్డ్ చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. అలాగనే మేరీ ప్రకాష్ గారిని బట్టి వందనాలు. ఆమె రాసిన పాట కూడా ఈరోజు రికార్డ్ అవ్వాల్సింది ప్రభా. మీ చిత్తం అయితే రేపటి దినాన అది కూడా పూర్తి అవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. అలాగే సునీల్ కుమార్ గారు రాసిన పాట కూడా రేపటి దినాన రికార్డింగ్ వెళ్తుండగా ప్రభా మీ కృప ఇచ్చి నడిపించండి, ఆ పాటను అనేక మందికి దీవెనకరంగా చేయమని అడుగుతున్నాం. ప్రభా ఇంకా నువ్వు ఎవరెవరైతే పాటలు రాస్తున్నారో వారి పాటలు కూడా సిద్ధమై వారు కూడా ఈ 10వ తారీఖు లోపల రికార్డింగ్ చేయడానికి కావాల్సిన అనుకూలతను సానుకూలతను అనుగ్రహించమని అడుగుతున్నాం. కృప చూపించి నడిపించండి. ఇంకా ఈరోజు ప్రభా ఈ దినం క్లాస్లో ఎవరెవరైతే అటెండ్ అయి ఉన్నారో వారందరినీ పేరు పరిచేప్పుడు మీ సన్నిధి తీసుకొస్తున్నాం ప్రభా. ప్రతి వారిని మీరు ముట్టండి, తాకండి. మీ యొక్క ప్రభా మీ యొక్క బలమైన శక్తి చేత వారిని తాకి వారిలోని
రాయగలిగే ఆ ప్రోత్సాహాన్ని మీరు పుట్టించమని అడుగుతున్నాం ప్రభు. మీ కొరకు గొప్ప గొప్ప గీతాలను రచించడానికి ప్రభు ప్రతి బిడ్డను లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభు. చూపించి నడిపించండి ప్రభు. అలాగే స్టూడియో శ్యామ్ గారిని, వారి యొక్క టీం అందరినీ, అలాగే పాడుతున్న బిడ్డల్ని, వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, నడిపించండి. ఈ రోజు మా మధ్యకి వచ్చిన శ్యామ్ జే వేదాల గారిని బట్టి వందనాలు. వారి యొక్క అనుభవాల నుంచి ఎన్నో గొప్ప సంగతులు మాకు నేర్పించారు ప్రభువా. వారి యొక్క బాధల్లోంచి, కష్టాల్లోంచి ఎన్నో పాటలు వచ్చాయని మాకు చెప్పారు. షాలే మిజ్రాయిల్ గారు అయితే మీకు సంతోషం కలిగినప్పుడు, లేకపోతే మీలో ఆత్మకార్యం జరిగినప్పుడు, మీరు మారు మనసు పొందినప్పుడు మీలోని కొత్త గీతం వస్తుందని చెప్పారు. ఇటువంటి విషయాలన్నీ మేము తెలుసుకున్నప్పుడు ప్రభువా, మేము ఎన్నో పాటలు వదులుకుంటూ వచ్చేసాం ప్రభువా. మమ్మల్ని మన్నించండి నాయన. మా హృదయాల్లో అటువంటి పాటను మరలా తిరిగి పుట్టించమని, ఒక కొత్త గీతాన్ని మాకు పుట్టించి, మాలోంచి మా ఆ పాటను అనుగ్రహించి, దాన్ని ప్రజలందరికీ అందించడానికి, దాని ద్వారా మారు మనసులోకి ప్రజలను నడిపించడానికి మీ కృపనిచ్చి నడిపించమని, మమ్మల్ని ఇంతవరకు మీ కాపుదల్లో భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, రేపటి దినం జరగవలసిన కార్యక్రమాన్ని కూడా మీ చేతికి అప్పచెప్తూ, మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము, ఇంకా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు, కాక మరి ఇంతవరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కి, వాళ్ళ కుటుంబాలకు, రాజేష్ గారికి, వాళ్ళ కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. రైట్ అండి. తర్వాత ప్రార్థిత చిన్న పాట రాసింది కదండి, అప్పుడు మనం దాని అయిపోయింది కదండి ప్రార్థిత పాట, సింపుల్ గా ఉందన్నాం కదా మనం. అవునండి, అవునండి, బాగుంది, చాలా బాగుంది. అయితే అది కూడా రికార్డింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకేనా ప్రార్థిత? అంటే ట్యూన్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఏదో నేను సరదా ప్రైజ్ అమ్మా, మరి నా ఏదో సరదా నేను చూస్ చేశాను. స్టూడియోలో ఒక మంచి ట్యూన్ చేయిస్తాను, రికార్డింగ్ రేపు అప్ చెప్తానమ్మా. ఓకేనా? రేపు అమృత పాట, ప్రార్థిత పాట రెండు కూడా కన్ఫర్మ్ చేస్తా సార్. ఓకే అండి, ప్రేయర్ లో పెట్టండి అందరూ. ఓకే, అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్.